ఇక స్పెషల్ షోకి వెళ్తే కర్నూలుకు ఏమైంది? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కర్నూలు హాట్ టాపిక్గా మారిపోయింది. దేశం మొత్తం మీద అత్యధిక కేసులు నమోదైనటువంటి జిల్లాగా కర్నూలు నమోదుకెక్కింది. అంతేకాదు ఇప్పుడు తాజాగా కరోనా కేసులు కేంద్రంగా చేసుకొని ఇప్పుడు కర్నూలు రాజకీయం హీట్ ఎక్కింది. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అక్కడ ఎమ్మెల్యే ఎంపీల మీద విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. కేవలం మంత్రి ఎమ్మెల్యే కారణంగానే ఈ మొత్తం కూడా కరోనా కేసులు పెరిగిపోయాయనేటువంటి తీవ్రమైన ఆరోపణలు మాజీ మంత్రి అఖిల ప్రియ చేశారు. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ రాజకీయం హీట్ ఎక్కింది. మాజీ మంత్రి అఖిల ప్రియ చేసినటువంటి ఆరోపణలమైన ప్రచారోపణలు కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే ఎంపీలు కూడా నిరూపిస్తే ఉరి చేసు తీసుకోవడానికైనా సిద్ధమంటూ వాళ్ళు ప్రతి సవాలు కూడా విసురుతూ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు కర్నూలులో కరోనా కేసుల కలకలంతో పాటు రాజకీయం కూడా హీట్ ఎక్కినటువంటి పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో లేనటువంటి వాతావరణం, ఏ జిల్లాలో హీట్ ఎక్కినటువంటి రాజకీయం ఇప్పుడు కర్నూలు చుట్టూనే ఎందుకు తిరుగుతోంది? భూమా అఖిల ప్రియ ఇప్పుడు సీన్లోకి రావడంతో అక్కడ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ కూడా ప్రతి సవాల్ విసిరారు. అసలు కేసుల్లో పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? కేవలం హాఫీజు అక్కడ ఉండేటువంటి ఎంపీ కారణంగానే కేసులు పెరిగాయని తీవ్రమైనటువంటి ఆరోపణలను భూమా అఖిల ప్రియ చేశారు. ఆమె ఏమన్నారు, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే అలాగే ఎంపీ గురించి ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. కర్నూలు టౌన్లో ఈ విధంగా రోజు రోజుకి కేసులు పెరుగుతూ పోతుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కానీ ఎంపీ కానీ ఏం చేస్తున్నారనేది కూడా మా అందరికి ఎవరికి అర్థం కాని విషయము. ఈరోజు ఇంతమంది నష్టపోతున్నారు, కర్నూలు జిల్లాలో ఇంతమందికి కరోనా కేసులు వచ్చినాయి, దానికి కారణం హఫీజ్ ఖాన్ అని చెప్పి అందరూ కూడా చెప్తుంటే ఈరోజు హఫీజ్ ఖాన్ గారు బయటకు వచ్చి ఎంతసేపు ఉన్నా కూడా నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి మాట్లాడతారే కానీ ఈరోజు మన కర్నూలు జిల్లాలో మన కర్నూలు టౌన్లో కేసులు పెరగడానికి కారణం ఎవరో దానికి సంబంధించిన దాని మీద మీరు ఎంక్వైరీ పెట్టించాలని అడగట్లేదు. మీ మీద పర్సనల్గా ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో, మీ మీద పర్సనల్గా ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టించాలని అడుగుతున్నారు. ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, మీరు కంపల్సరీగా ఈ కర్నూలు జిల్లాలో ఎందుకు కేసులు పెరుగుతున్నాయి, దానికి ఎవరు కారణమని చెప్పి మీరు ఎంక్వైరీ పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే దీనికి కారణమవుతారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి బుక్ చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది మొత్తం రాయలసీమకు మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ఎంతోమంది అధికారులు దీనివల్ల చనిపోవడం జరుగుతుంది. ఈరోజు మన కోసం ప్రజల ప్రాణాలు కాపాడాలనుకున్న ముందుకొచ్చిన అధికారులు చనిపోతున్నారంటే కూడా ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని రాజకీయం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అనంతపూర్లో ఒక ఏఎస్ఐ చనిపోవడం జరిగింది, ఒక ఎంఆర్ఓ అనంతపూర్ ఏరియాలో ఒక ఎంఆర్ఓకి వచ్చిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా దేశం మొత్తం కూడా మనం చూసి నవ్వే ఒక ఇన్సిడెంట్ మొన్న జరిగింది. కాళహస్త్రిలో కాళహస్త్రి ఎమ్మెల్యే లాక్డౌన్ టైంలో ఎవరు బయటికి రావద్దు అని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని చెప్తుంటే కాళహస్త్రి ఎమ్మెల్యే బయటికి వచ్చి ట్రాక్టర్లతో ఒక ర్యాలీ తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్స్ పెట్టి చాలా హంగామా చేసినారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఆయనకు పాయింట్స్ వచ్చింటాయి కానీ ఈరోజు ఆయన చేసిన పనికి అది 8 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కరోనా వైరస్ రావడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కాళహస్త్రి ఎమ్మెల్యే ఏమని సమాధానం చెప్తాడు? రేపు పొద్దున వీళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని చెప్పి కూడా మేము కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం 2 సంఘటనలు. ఒకటి నిజాముద్దీన్ మర్కజ్ సంఘటన తర్వాత కర్నూలులో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. 2, 2 డాక్టర్లు చనిపోయిన తర్వాత వాళ్ళ కారణంగా కరోనా కేసులు వ్యాప్తి చెందాయి అనేది ఇప్పటి వరకు కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం. 3వ లాజిక్ తీశారు ఇప్పుడు మాజీ మంత్రి అఖిల ప్రియ. కేవలం అక్కడ ఉండేటువంటి ఎంపీ అలాగే ఎమ్మెల్యే కారణంగా కరోనా కేసులు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి, ఇది సిగ్గుసేటు అనేటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. అంతేకాదు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు కర్నూలులో కేవలం ఎమ్మెల్యే ఎంపీ కారణంగానే ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి భూమా అఖిల ప్రియకు అక్కడ ఉండేటువంటి ఎంపీ అలాగే ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఎలాంటి సమాధానం చెప్తారు అనేది అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే
నిరూపిస్తే ఆరోపణలను ఉరితీసుకోవడానికైనా సిద్ధమంటూ ఉన్నారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. కానీ భూమా అఖిల ప్రియ మాత్రం కర్నూలులో కరోనా కేసులు పెరగడం అనేది భారతదేశ వ్యాప్తంగా కూడా అటువైపే చూస్తున్నారు, ఆ జిల్లా వైపే చూస్తున్నారని ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇదంతా జరుగుతుందని ఆమె అంటూ ఉన్నారు. ఆమె కర్నూలులో కేసులు పెరగడానికి కర్నూలు యొక్క పరిస్థితిని వివరించారు. ఆమె ఏమన్నారు అనేది మరింత సమాచారాన్ని చూద్దాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో కొన్ని ఏ ప్రాంతాల్లో కరోనా వైరస్ పెరగడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రాంతాలన్నీ కూడా సర్వే చేస్తే 17 ప్రాంతాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దేశంలోనే నంబర్ 1 స్థానంలో 39.9% పెరగడానికి అవకాశం ఉంది అని మొదటి స్థానంలో కర్నూలు జిల్లా ఉందంటే మనమందరం కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీరు ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 స్థానంలో ఢిల్లీ ఉంది, 3 స్థానంలో గుంటూరు ఉంది. మరి ఇంత రిస్క్ మన రాష్ట్రంలో ఉంది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే నిజంగంటే మనల్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు జాలిపడుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి వాళ్ళు మనం చూసి జాలిపడే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రజలకు ఎవ్వరు కూడా వాళ్ళ మీద నమ్మకము కోల్పోయిన విన్నారని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీరు కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటే మేము కూడా ముందు వచ్చి మీతో పాటు పనిచేయడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఈరోజు మీరు ఎంతసేపు ఉన్నా మీరు బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళతో మాట్లాడరు, మీరు ఒక డైరెక్షన్స్ ఇవ్వరు, అధికారులు కన్ఫ్యూజన్లో పెడతారు, మీ ఎమ్మెల్యేలకు ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో వాళ్ళకే అర్థం కాలేని పరిస్థితి కనిపిస్తుందంటే ఈరోజు ఈ గవర్నమెంట్ టోటల్ ఫెయిలియర్ అయిందని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు కర్నూలు జిల్లాలో ఎందుకు కేసులు పెరిగాయి, ఎవరి వల్ల పెరిగాయి అని చెప్పి కూడా మీరు ఒక ఎంక్వైరీ పెట్టించాలి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు కాబట్టి మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీల మీద మీరు ఎంక్వైరీ పెట్టించండి, అది కరెక్ట్ అని తేలితే మాత్రం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ కేసులు పెరుగుతున్న సమయంలో మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉండాలని చెప్పి కూడా మరొకసారి. భూమా అఖిల ప్రియ మాజీ మంత్రి, ఆమె ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు కర్నూలుకు చెందినటువంటి పొలిటికల్ లీడర్గా. కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి కర్నూలులో, దానికి కారణం కేవలం అక్కడ ఉండేటువంటి లీడర్లే అని అంటూ ఉన్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం భూమా అఖిల ప్రియ గారు ఫోన్ లైన్లో ఉన్నారు కర్నూలు నుంచి. అఖిల ప్రియ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మీరు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కారణంగానే ఈ కరోనా కేసులు కర్నూలులో విపరీతంగా పెరిగిపోయాయని చెప్తూ ఉన్నారు, మీరు ఏ ఆధారాలతోటి అలాంటి ఆరోపణలు చేయాల్సి వచ్చింది? చూడండి, ఆరోపణలు చేయడం కాదు, నేను చెప్పిన మాట ఆ రోజు కర్నూలు ప్రాంతంలో కేసులు పెరుగుతూ ఉన్నాయి, ఎమ్మెల్యే ఎంపీగా అక్కడ వాళ్ళు ఉండి ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఆధారాల దగ్గరికి వస్తే మేమే ప్రభుత్వం అడుగుతున్నాము, మీరు ఒక ఎంక్వైరీ పెట్టించండి, ఎవరైతే దీనికి కారణమవుతారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అంతేగాని ఎమ్మెల్యే తప్పు చేస్తాడు, ఎంపీ తప్పు చేస్తాడు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని కాదు, వాళ్ళు ఉండి అక్కడ ఏం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. మీరు మీ వాయిస్ కూడా ఇప్పుడే ప్లే చేశాము, కేవలం వాళ్ళిద్దరి కారణంగానే వ్యాప్తి చెందింది, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా మీరు అన్నారు. చూడండి, క్రిమినల్ కేసులు పెట్టేది ఎవరైతే ఈ నేను చెప్పింది అయితే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఇప్పుడు కర్నూలు టౌన్ లో అన్అఫీషియల్ గా ఓపెన్ చేశారో, ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో, ఎవరైతే డాక్టర్లు అన్అఫీషియల్ గా ట్రీట్మెంట్ ఇస్తున్నారో, మరి వాళ్ళ ట్రీట్మెంట్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ప్రభుత్వం అధికారులకు తెలియకుండా ఎవరు చేస్తున్నారు, దీని వెనకాల హఫీజ్ ఖాన్ ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవడున్నాడు అనేది బయటికి తేల్చి ఎంక్వైరీలో బయటపడినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం మాత్రమే నేను చెప్పింది. మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కర్నూలులో అనూహ్యంగా కేసులు పెరగడానికి ప్రధాన కారణాలు ఏం కనిపిస్తూ ఉన్నాయి? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి కానీ లేకపోతే అధికారులకు కానీ కరోనా వైరస్ అనేది చాలా చిన్న వ్యాధి, పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారాలు తీసుకుపోవడం జరిగింది. దాంతో ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. నేను ఇందాక మీ వీడియో ప్లే చేశామని చెప్పి అంటున్నారు, ఆ వీడియోలోనే చాలా విషయాలు నేను చెప్పడం జరిగింది. దీన్ని స్టార్టింగ్ లోనే ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసించే ప్రజల్ని అధికారులని ఇంత దూరం కూడా వచ్చేది కాదు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్ లో జరిగిన అంశాలు ఏమైతే జరిగినాయో
మనం టెస్టింగ్ కి పంపిస్తే అది నెగటివ్ రావడము, మళ్ళీ రెండోసారి మూడోసారి పంపిస్తే అది పాజిటివ్ రావడము, రిజల్ట్స్ రాకముందే కరోనా వైరస్ చనిపోయిన వ్యక్తి వాళ్ళ బాడీస్ ని కుటుంబ సభ్యులకు ఇవ్వడం కానీ ఇట్లా కొన్ని జరగడం వల్ల కూడా ఈ కేసులు ఎక్కువగా పెరిగాయని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము. టోటల్ గా అఖిల్ ప్రియ గారు, మీరు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారా, లేదంటే స్థానికంగా ఉండేటువంటి ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళ యొక్క పనితీరును మీరు నిలదీస్తూ ఉన్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అంటే ప్రభుత్వం కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోవాలంటే వీరందరూ కూడా ఇక్కడ చిన్న చిన్న తప్పులు చేసేవాళ్ళు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మీరు పారాసిటమాల్ వేసుకొని బయట ఎంపీలకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు కర్నూలులో ఈ పరిస్థితి కనిపిస్తుంది, కాళహస్తిలో ఈ పరిస్థితి కనిపిస్తుంది, అనంతపూర్ లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. సో మీరు అన్నటువంటి వ్యాఖ్యలు ఎంపీ ఎమ్మెల్యేలు తిరగడం వల్ల కూడా వ్యాప్తి చెందింది అనే ఒక ఆరోపణలు చేశారు కదా, కేవలం అది కర్నూలు సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యేను గురించి మీరు ప్రస్తావించారా, లేదంటే ఓవరాల్ గా జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మీరు ప్రస్తావించారా? ఓవరాల్ గా అండి, ఓవరాల్ స్టేట్ మొత్తం ఎక్కడ జరగట్లేదు. మొన్న నిన్న మొన్న రోజా గారు బయట తిరుగుతున్నప్పుడు పూలు వేసిన సంగతి అందరం చూడలేదా? లేకపోతే మొన్న కాళహస్తిలో ట్రాక్టర్ ర్యాలీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓర్డింగ్స్ పెట్టుకొని ఈ రోజు 8-9 మంది అధికారులకి కరోనా వైరస్ వచ్చింది వాస్తవం కాదా? ఈ రోజు కర్నూలు జిల్లాలో ఒక డాక్టర్ చనిపోతే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంటే దానికి అది వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవాలే మేము మాట్లాడింది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ క్రిమేషన్ కి సంబంధించి కూడా డాక్టర్ చనిపోయిన తర్వాత జరిగినటువంటి ప్రక్రియ మీద కూడా కొన్ని అనుమానాలు, కొన్ని ఆందోళనలు కూడా అక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి. అక్కడ క్రిమేషన్ కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో కూడా అధికార యంత్రాంగం వైఫల్యం అయ్యిందని చెప్పి మీ దృష్టికి వచ్చింది ఏమన్నా? చూడండి, ఇప్పుడు కాదు, చాలా వరకు కేసులు బయటికి రానియకుండా ఎంత మంది చనిపోయినారో బయటికి రాకుండా చాలా వరకు ఆ అంశాలు మబ్బి పెట్టారని చెప్పి కూడా మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. అంతేకాదు కరోనా వైరస్ తో చనిపోయిన వ్యక్తిని పూర్చకూడదు, కంపల్సరీ వాళ్ళని తాకాలని చెప్పి కూడా కేంద్ర ప్రోటోకాల్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగానే వీళ్ళు బాడీలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వరాలు, ఎక్కడంటే అక్కడ పూర్చరాలు, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల కూడా ఒక అవగాహన లేకపోవడం వల్ల కూడా, అధికారులకు అవగాహన లేకపోవడం వల్ల, ప్రజలకు అవగాహన కల్పించుకోవడం వల్ల కూడా ఈ కేసులు పెరిగాయని చెప్పి మేము అనుకుంటున్నాం. యా, క్రిమేషన్ కి సంబంధించి ఒక యంత్రాన్ని బుక్ చేశారు, అది దాదాపు 4 రోజులు పడుతుంది, ఇప్పటికిప్పుడు వచ్చేటువంటి అవకాశం లేదంటున్నారు. పైగా ఇప్పుడు కరోనా కేసులతోటి దాదాపుగా ఒక 5 చనిపోయినటువంటి పరిస్థితి కర్నూలులో, పైగా పాజిటివ్ కేసులు కూడా 174 ఉన్నాయి, 203 ఇప్పటి వరకు నమోదాయి కేసులు అన్నిటి కూడా సీరియస్గా ఉన్నాయి, 174 ఉన్నాయి అంటున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉండేటువంటి శ్మశాన వాటికలు కూడా అక్కడ లోకల్ పబ్లిక్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు క్రిమేషన్కి. ఇలాంటి సందర్భంలో మీరు అక్కడ ఉండేటువంటి లీడర్గా ఒక మాజీ మంత్రిగా ఏం చెప్తారు పబ్లిక్కి? ప్రజలందరూ కూడా ఎంత వరకు వీలవుతే అంతవరకు ఇంట్లోనే ఉండాలండి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇప్పుడు ప్రజలు ఏం చేసేదేం లేదు. దయచేసి ఆ చెప్పే జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా శుభ్రంగా మీ చుట్టుపక్కల ఉన్న శుభ్రంగా పెట్టుకొని అవసరమైతే తప్ప బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని చెప్పి కూడా మేము అందరం కూడా కోరుకుంటాం. దానికి మించి ప్రజలు ఇప్పుడేమి చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇక నిజాముద్దీన్ మర్కజ్ ఆ సంఘటన బయటకు వచ్చిన తర్వాత హఫీజ్ ఖాన్ కూడా అక్కడికి వెళ్ళారనేటువంటి కొన్ని ఆరోపణలు ఆ రోజు వినిపించడం, ప్రచారం జరగడం జరిగింది. ఆ తర్వాత కేసులు కూడా విపరీతంగా అనూహ్యంగా కేసుల సంఖ్య కూడా పెరగడం జరిగింది. మీకు అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? చూడండి, హఫీజ్ ఖాన్ గారు ఆ మీటింగ్ కి వెళ్ళారా, లేకపోతే ఎవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు అనేది పక్కన పెడతాం. అది కాదు ఇప్పుడు పాయింట్. ఇక్కడ పాయింట్ ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు, కానీ తిరిగి వచ్చిన వాళ్ళని ఏ విధంగా గవర్నమెంట్ ఈ అధికారులు వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వాళ్ళని క్వారంటైన్ కి పంపించడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, ఇది ఢిల్లీ మీటింగ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇది వీళ్ళందరి మీద కూడా ట్రాక్ పెట్టిండాల్సింది. కేవలం ఆ మీటింగ్ కి ఒక్కటే మనం బ్లేమ్ చేయడానికి లేదు, ఇది చాలా అంశాలను కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. యా, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హౌస్ క్వారంటైన్ అక్కడ ఉండేటువంటి లోకల్లో ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ధిక్కరించారని సమాచారం ఉందా? డెఫినెట్ గా ఉందండి. మీరు ఎక్కడ మీకు కూడా కనిపిస్తుంటది, ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, వాళ్ళ వెనకాల అధికారులు పరిగెత్తుతున్నారు, ఎంపీలు బయటకు వస్తున్నారు అందరూ. ఇది కేవలం కర్నూలు జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తం అదే జరుగుతుంది. ఈ రోజు నేషనల్ మీడియా కూడా మనల్ని చూసి చీదరించుకుంటున్నారు, వీళ్ళ వల్ల ఏంటి ఇంత స్టూపిడిటీ ఏంటి వీళ్ళకి అని చెప్పి నేషనల్ మీడియా వల్ల మనం తిట్టుకుంటుంటే, ఇది నేను చెప్పేది కాదు, మొత్తం దేశం అంతా మాట్లాడుతుంది.
सो इन एंक्वायरी क्रिमिनल केसलू लेदंటే एंक्वायरी चेयालने ओनली అక్కడ కర్నూలు సంబంధించినటువంటి లీడర్ల మీదనా టోటల్ గా ఏపీలో ఉన్నటువంటి లీడర్లందరి మీద ఎంక్వైరీ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలంటారా ఎప్పుడు మీకు యాక్ట్ కింద మేము మిగతా రాష్ట్రంలో ఎక్కడైతే జరిగినాయో అవన్నీ విత్ వీడియోతో సహా ప్రూఫ్తో సహా అవన్నీ బయటపడ్డాయి కానీ ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుందో అనేది ఇప్పుడు క్వశ్చన్ ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి నేను ఎందుకు ఎంక్వైరీ అడిగానంటే దీనికి ఒక ఎవరి నెగ్లిజెన్స్ వల్ల ఇది అధికార వల్ల కావచ్చు ఎమ్మెల్యే వల్ల కావచ్చు ఎంపీ వల్ల కావచ్చు ఇంకెవరి ద్వారానో కావచ్చు అది ఎవరైనా సరే వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు కోవిడ్ 19 అని చెప్పి ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది ఆ యాక్ట్ ప్రకారంగా కూడా మీరు మీద తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోమని చెప్పి మేము అడుగుతున్నాం కేసుల విషయంలో కూడా ప్రాపర్ గా జరుగుతున్నాయి అని అనిపిస్తుందా మీకు सर्वे नंबर वन जिल्ला कर्नूल जिल्ला रैपिड केसेस अवकाश कर्नूल जिल्ला मैं देश मतलब कर्नूल जिला नंबर वन लो संगति वाल मर्चिपो अंटे इंका केस देश मतलब कर्नूल चांसेस ऑलरेडी डाक्टर चनिपोयारने अफिशियल अनौंस अनेट यंत्रांग बट इंको डाक्टर चनिपोयारने इनफर्मेशन वस्तु वाले एवरेवर कलो वालू एवरेवर दर एवरेवर की चिकित्सा वीटने विषय में अधिकार यंत्रांग सक्रम पे अंदर ऐडेंटिफाई चू ले पारशालिटी को मेस्टी को मदलपे इला जो मोतम प्रासेस तो अधिकार तुपा वाल पन वालक अड्डे वैएसआरसीपी अधिकार एमपी वील कार्यक्रम चूसान अधिकार सरपैंती वील ड्यूटी वील कदा अभी कंट्रोल वीडियो रिलीज तरह वीडियो व्याख्य तरह आफीस माला रियाक्टर मीडिया मुझे आम చేసినటువంటి ఆరోపణలో ఏ ఒక్కటి నిరూపించినా నేను ఊరు తీసుకోవడానికి సిద్ధమని చెప్పి తీవ్రమైనటువంటి సమాధానం ఇచ్చారు తీవ్రమైనటువంటి ఆమె ఆవేదన తోటి ఆఫీస్ కను ఆయనకి ఏం చెప్తారు కాదండి ఆయన నిజంగానే తప్పు చేయనప్పుడు ఎందుకు అంత ఎమోషనల్ ఎంక్వైరీ పెట్టమని ఒక మాట చెప్పొచ్చు కదా నేను కూడా ఎంక్వైరీ అడుగుతున్నాను నేను ఆఫీస్ గాని తప్పు చేశాడా ఆయన ఊరిది అనమని నేను చెప్పట్లా ఎమ్మెల్యే ఎంపీ ఉండి ఏం చేస్తారని చెప్పి నేను ప్రశ్నించాను అంతే విధంగా ప్రభుత్వాన్ని ఎంక్వైరీ పెట్టించమని చెప్పి నేను అడుగుతున్నాము అంతేగాని ఇక్కడ ఆఫీస్ గాని టార్గెట్ చేయాలా లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు టార్గెట్ చేయాలంట అంత టైం ఎవరికి లేదు ఇది అటువంటి సమయం కూడా కాదు ఈ రోజు కర్నూలు జిల్లాలో కేసులు పెరుగుతే మిగతా రాయలసీమ ప్రాంతం అంతా కూడా పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కర్నూలు హైవే మిగతా జిల్లాలకి పక్క రాష్ట్రాలకి బోర్డర్ కాబట్టి ఇది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఎంక్వైరీ పెట్టించమని అడుగుతున్నాం దాంట్లో తప్పేముంది యా ఎంక్వైరీ డిమాండ్ చేస్తూనే మీరు అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు అనేది వాళ్ళు భావించారు మీరు చేసినటువంటి వీడియో చూసిన తర్వాత వాళ్ళు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు దాంట్లో నిజం ఉంటే గనుక ఉరిది తీయడానికి ఉరి తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నిరూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని అడుగుతున్నారు మీకు ప్రతి సవాల్ చేశారు కాదండి నిరూపించమనే కదా నేను ప్రభుత్వాన్ని ఎంక్వైరీ పెట్టమంటున్నాను దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి ఏం లేవని అదే కదా బయట తెలుస్తది ఇప్పుడు ఆధారాలు మీ దగ్గర ఉంటే ఏమంటున్నారు వాళ్ళు మేము ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మేము చేస్తూ ఉన్నాము ఎపిడెమిక్ యాక్ట్ కింద ఏదైతే చేయాలో ప్రజలకు ఆ సహాయం చేస్తూ ఉన్నాము మేము ఆ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి మేము కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము ఇలాంటి ఆరోపణలు చేసినటువంటి వాళ్ళే ఆధారాలు చూపాలని అడుగుతున్నారు డెఫినెట్ గా చూపిస్తాము ఇప్పుడు ఏమి యాక్షన్ తీసుకుంటున్నారంట వీళ్ళు యాక్షన్ తీసుకుంటుంటే మరి ఎందుకు ఇస్మాయిల్ అనే డాక్టర్ ఎందుకు చనిపోయినాడు లేకపోతే మిగతా వాళ్ళకి వైరస్ ఎందుకు సోకింది అన్ఆఫీషియల్ గా డాక్టర్లు ఎందుకు ట్రీట్ ఇస్తున్నారు అన్ఆఫీషియల్ గా హాస్పిటల్స్ ఎవరు పర్మిషన్ ఇస్తే నడుపుతున్నారు అంటే ఎవరు ప్రశ్నిస్తున్నాడు అంటే వీళ్ళంతా అంటే ఎమ్మెల్యే చెప్పేది ఏంటి మాకేం సంబంధం లేదు కలెక్టర్ ఎస్పీ తప్పని చెప్తున్నారా ఓకే సో ఇప్పుడు కేవలం విచారణ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు తప్పితే ఆఫీస్ గాన్ గురించి కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ సంజయ్ గురించి కానీ మాట్లాడలేదు అంటారు ఎంపీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో మేము అడుగుతున్నాము దాంట్లో తప్పేముంది ఎందుకు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రజలు నమ్మి ఓట్లేసే వాళ్ళని గెలిపిస్తారంటే ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది
సో మీరు ఎలాంటి డిమాండ్ ని కోరుకుంటూ ఉన్నారు? మంచి చేసినాడా చెడు చేసినా పక్కన పెట్టండి, ఫస్ట్ ఎంక్వైరీ చేయమని చెప్పండి, ప్రభుత్వం ఎంక్వైరీ చేయమని చెప్పండి. దాంట్లో వాస్తవాలు ఎవరైతే అధికారులు గానీ ఎమ్మెల్యే గానీ తప్పు ఏమైనా ఉంటే బయటపడతాడు, బయటపడినప్పుడు వాళ్ళని యాక్షన్ తీసుకోండి. యా అఖిల్ ప్రియ గారు, మీరు ఎలాంటి ఎంక్వైరీని కోరుకుంటున్నారు? సిఐడి ఎంక్వైరీని కోరుకుంటున్నారా, లేదంటే ఇతర ఏమైనా ఇంకా సిబిఐ లాంటి ఎంక్వైరీనా, లేదంటే ఎపిడెమిక్ యాక్ట్ కింద ఏమైనా సపరేట్ ఎంక్వైరీ కోరుకుంటున్నారా, ఎలాంటి ఎంక్వైరీని కోరుకుంటున్నారు మీరు వాళ్ళ మీద? కోవిడ్-19 యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ కింద ఎవరైతే ఈ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తారా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేస్తారా, ఎవరు చేస్తే వాస్తవాలు బయటపడతాయి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలా. వాళ్ళు నిజంగా అంటే మంచి చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం మీరు అప్పచెప్పండి, సిఐడికి అప్పచెప్తారు, అప్పచెప్తారు, ఎవరికి అప్పచెప్తారో చేపియండి. చేపించినప్పుడు వాస్తవాలు బయటపడినప్పుడు అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ ఎవరైనా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మా దగ్గర మేము నిజంగా అంటే అంత స్వచ్ఛందంగా చేస్తామని అనుకుంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో కరోనా కర్నూలులో కట్టడి కావాలంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయటం అదొక్కటే మార్గమా, లేదంటే ఇతర మార్గాలు ఉన్నాయా? చూడండి, చాలా ఇది కేసులు పెడితే కరోనా వైరస్ తగ్గిపోదు. కావాల్సిన కిట్లు ఇవ్వాలా, కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవ్వాలా, రావాల్సిన సమాచారం కరెక్ట్ గా ఇవ్వాలా, ఇవన్నీ కరెక్ట్ గా స్టార్టింగ్ నుంచి మనం చేసింటే ఈ రోజు నంబర్లు తగ్గించడానికి అవకాశం ఉండేది. కానీ ఈ రోజు ఆల్రెడీ 200-300 ఎంతమందికి సోకిందో, ఎంతమందికి డాక్టర్ వైద్యం చేశాడో చనిపోకముందో ఏంటనేది మనకు తెలియదు. సో ఇప్పుడైనా జాగ్రత్త పడి కరోనా వైరస్ ఉన్న వాళ్ళకి ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలంటే. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిల్ ప్రియ గారు, మీ అభిప్రాయాన్ని అలాగే మీ డిమాండ్ని తెలియజేసినందుకు. సో ఎందుకు విపరీతంగా స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అని అడుగుతూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి విచారణ ఆదేశించాలి, విచారణకు ఆదేశించి నిజాలను బయటపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే ఎంపీ మీద విచారణ చేయాలి అనేటువంటి డిమాండ్ అయితే అఖిల్ ప్రియ చేస్తూ ఉన్నారు మాజీ మంత్రిగా. సో దీని మీద ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. బట్ ఎమ్మెల్యే మాత్రం సీరియస్గా రియాక్ట్ అయ్యారు, ఆధారాలు ఉంటే నిరూపించాలి, నిరూపిస్తే ఊరి తీసుకోవడానికైనా సిద్ధమని చెప్పి ఆయన ప్రతి సవాలు అయితే ఇస్తారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య ఇప్పుడు కర్నూలు రాజకీయం అయితే హీట్ ఎక్కింది. కరోనా కేసులు ఒక ఎత్తు అయితే మరోవైపు రాజకీయం మాత్రం తారాస్థాయికి చేరుతుంది, ఒక దుమారం కూడా రేగుతుంది. సో అఖిల ప్రియ, అక్కడ ఉండేటువంటి వ్యవసాయం గురించి అలాగే కర్నూలు జిల్లా గురించి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందనే దాని మీద సుదీర్ఘమైనటువంటి వీడియోను కూడా విడుదల చేశారు. ఇప్పటికే 2 పార్ట్లు మనం చూసాం, 3వ పార్ట్ చూద్దాం. అందరికీ నమస్కారాలు. మీరందరూ కూడా మీ ఇంట్లోనే ఉంటూ బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పి భావిస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. మన రాష్ట్రంలో ఇప్పటికి 757 కేసులు నమోదవ్వడం జరిగింది, 23 మంది చనిపోవడం జరిగింది. కర్నూలు జిల్లాలో 185 కేసులు నమోదవ్వగా 5 మంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మా పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుందని చెప్పి కూడా భయపడుతున్నారు. కేవలం కర్నూలు జిల్లానే కాకుండా ఈరోజు రాయలసీమ అంటేనే కర్నూలు ఒక సెంటర్ లాంటిది. అటువంటి సో కర్నూలులో ప్రబలుతున్నటువంటి కరోనా దాని మీద ఆందోళన చెందుతున్నారు స్థానికంగా ఉండేటువంటి నేతలు. పైగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి సీనియర్ నేత పైగా రాయలసీమ పరిరక్షణ సమితి అంటూ ఆయన పోరాడారు. రాయలసీమ కోసం పరితపించేటువంటి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం ఆందోళన చెందుతూ ఉన్నారు. న్యాయ రాజధాని కాదు, కరోనా రాజధానిగా కర్నూలు మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఫోన్ లైన్లో ఉన్నారు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి అభిప్రాయం తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. కర్నూలులో కరోనా కేసులు పెరిగిపోవడానికి ప్రధాన కారణాలు మీకేం కనిపిస్తున్నాయి ఒక సీనియర్ లీడర్ గా? ఇక్కడ ఈరోజు ఈ నియంత్రించడంలో పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం అండి ఇది. ఓకే, తెలిసి చేజారగొట్టారు, దీన్ని చేతుల్లో ఉన్నదాన్ని చేజారగొట్టారు. ఈరోజు ఏ రకంగా అయితే మరి ఇటలీ కానీ లేకపోతే అమెరికా కానీ లేకపోతే యూకే అదే రకంగా స్పెయిన్ ఈ దేశాలలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ రోజు ప్రాణహాని అంత జరుగుతా ఉంది అక్కడ. సేమ్ అదే రిపీట్ అవుతా ఉంది ఇక్కడ. కేంద్రం ఎన్ని సార్లు వీళ్ళతోని జాగ్రత్తలు చెప్తూ మీరు జాగ్రత్తగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ప్రబలిపోతుంది అని చెప్పి ఎన్నో సార్లు కాషన్ ఇచ్చినప్పటికి కూడా ఎవరు అసలు దాని గురించి ఆలోచన చేయడం లేదు. మేజర్ గా ఇక్కడ ఉన్నటువంటి
మరి పరిపాలన దీంట్లో ప్రియారిటీస్ ఏవి ఓకే వేటికి మనము మరి ప్రియారిటీ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటిది లేదండి ప్రియారిటీస్ ఫిక్స్ చేయడంలోనే తప్పులు దొర్లుతా ఉన్నాయి ఓకే ఈ రోజు కర్నూలు ఉంది కర్నూలులో మరి ఈ రోజు నేషనల్ లెవెల్ లోనే కర్నూలు ఒక పెద్ద సెంటర్ అయిపోయింది ఇది ఎపీ సెంటర్ కరోనా వైరస్ కు ఒక కేసు తో మొదలైంది కదా ఇక్కడ ఒకటే ఒక కేసు అది కూడా నొసంలో అనుకున్నా అది కూడా రాజస్థాన్ వాడు అసలు కర్నూలు జిల్లా వాడు కాదు ఆ ఫస్ట్ కేసు ఈ రోజు మరి సెంచరీలు కొట్టుకుంటూ పోతా ఉంటే అసలు ఏంటి చీమ పుట్టినంత కూడా లేకపోతే ఎట్లాగండి యా మీలాంటి వాళ్ళు మీరు ప్రత్యేకించి మీరు ఆందోళన చెందుతూ ఒక లెటర్ కూడా రాశారు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయానికి దాని నుంచి మీకు రిప్లై ఏమన్నా వచ్చిందా సెంట్రల్ టీమ్స్ అక్కడి నుంచి మేము ఒక రిపోర్ట్ పూర్తిగా సమగ్రంగా రిపోర్ట్ పంపించమని అడిగారు ఓకే ఈరోజు నైట్ ప్రిపేర్ చేసి రేపు పంపిస్తున్నాను ఓకే ఈరోజు ఒకటండి నేను నిన్న కూడా అక్కడ చెప్పాను నేను ఒకటి ఏమైపోయిందంటే ఇది చేయి జారిపోయింది ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇట్ ఇస్ లైక్ ఒక ఎయిర్ గన్నుతో ఎయిర్ గన్ ఏముందండి ఎయిర్ గన్ను దానికి పవర్ ఉండదు ఏమి ఉండదు ఎయిర్ గన్నుతో ఒక రోగ్ ఎలిఫెంట్ ను హంట్ చేసినట్టుగా తయారైంది ఈ యొక్క కర్నూలు జిల్లా పరిస్థితి కరోనా వైరస్ అనేది ఎయిర్ మన ఈ రోజు రోగ్ ఎలిఫెంట్ అయితే ఈ రోజు ఉన్నటువంటి ఈ జగన్ చేతుల్లో ఉన్నటువంటిది ఎయిర్ గన్నే తప్ప ఇంకోటి లేదు అయిపోయింది ఇది చేయి దాటిపోయింది వీళ్ళ చేత కావడంలే ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసినట్టుగా కూడా కనపడతా ఉంది ఈరోజు కారణాలు ఏంటి అని మనం చూసినప్పుడు కేవలము దీని మీద దృష్టి కేంద్రీకరించకపోవడం చేయి జారిపోయిన తర్వాత ఇప్పుడు మేమంతా కూడా ప్రతి దీంట్లో నేను ఇప్పుడు కర్నూలు నుంచి మాట్లాడుతూ ఉన్నా కర్నూలులో ఉన్నటువంటి రెడ్ జోన్ లో నుంచి మీతో నేను మాట్లాడుతా ఉన్నా ఫోన్ లైన్ లో ఉన్నా ఈరోజు బిక్కు బిక్కుమంటూ ఈ ప్రజలు బతికే స్థాయికి తీసుకొని వచ్చారు దీనికి కారణం ఏంటి యాక్చువల్ గా ఇక్కడ చూడండి మెయిన్ డాక్టర్స్ పాపం చాలా మంచి హాస్పిటల్ మాది కర్నూలు జనరల్ హాస్పిటల్ చాలా మంచి హాస్పిటల్ మంచి పేరున్న హాస్పిటల్ దాంట్లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు కర్నూలులో కూడాను అనేక మంది డాక్టర్స్ ఉన్నారు ఈరోజు ఏదో ఇది పల్లెటూరు కాదు లేకపోతే ఈ హెల్త్ కు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ లేక కాదు ఈ కర్నూలు టౌన్ లో ఈరోజు ఈ కర్నూలు టౌన్ లో జరుగుతున్న వ్యవహారం ఏమంటే చివరకు డాక్టర్లు కూడా భయపడి వాళ్ళ జూనియర్స్ ను లేకపోతే ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి వాళ్ళను డ్యూటీలలో ఈ కరోనా దాంట్లో పెడితే వాళ్ళకి అవగాహన ఏముంటుందండి మాస్కులు లేవు మాస్కులు కూడా ఎక్కడికి పోయినాయంటే మంచి మాస్కులు వచ్చాయి ఓకే రాజకీయ నాయకులు హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంకా ఎప్పుడు ఈ డాక్టర్స్ నర్సులు పనిచేసేదండి యా మీలాంటి సీనియర్ లీడర్లే చేయిదాటిపోయిందని ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో ఈ వాయిస్ ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఇంకా వాళ్ళు భయపడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళా చేయిదాటిపోయినటువంటి దాన్ని కంట్రోల్ చేయాలంటే ఒక సీనియర్ లీడర్గా మీరేం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయితే సరిపోతుంది అంటారా లేదా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా కర్నూలులో దిగిపోయి ప్రత్యేకమైనటువంటి బృందాలు వచ్చి ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దాలంటారా అదే రాశాను మీరు నేను రాసినటువంటి లెటర్ను కూడాను మీరు చదివినట్టుగా ఉన్నారు ఓకే దాంట్లో నేను అడిగింది ఏమంటే మెడికల్ టీమ్స్ టాస్క్ ఫోర్స్ ఇవి ఏదైతే రెడ్ జోన్ లోకి వచ్చాయో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెడ్ జోన్ ముందు ప్రభుత్వము కలెక్టర్లు అందరూ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెడ్ జోన్ అంటే ఏంటి చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరుకుందనే దాని యొక్క అర్థం ఈరోజు రాష్ట్రంలో రెడ్ జోన్స్ ఎన్నో ప్రకటించారు సరే ఓకే నెల్లూరు కానీ లేకపోతే కర్నూలు కానీ లేకపోతే గుంటూరు కానీ చాలా ప్రాంతాలు చాలా టౌన్స్ ను రెడ్ జోన్ గా ప్రకటించారు ఈ రెడ్ జోన్స్ ఏవైతే ప్రకటించారో కనుక ఆ రెడ్ జోన్స్ లో కేంద్రము పూర్తి స్థాయిలో కేంద్రము దృష్టిని కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వము కేంద్రానికి సంబంధించినటువంటి హెల్త్ టీమ్స్ హెల్త్ యూనియన్ హెల్త్ మినిస్టర్ లెవెల్లో ఈ జిల్లాలను ఈ యొక్క రెడ్ జోన్ లో ఉన్నటువంటి ప్రాంతాలను ప్రత్యేక దృష్టి పెట్టడము మెడికల్ టీమ్స్ పంపించడము ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కరీంనగర్ ఉంది
తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ మా జిల్లా పక్క జిల్లాలో ఉన్నటువంటి పక్క స్టేట్ లో ఉన్నటువంటి కరీంనగర్ దాంట్లో మర్కజ్ కు పోయినటువంటి వాళ్ళు రావడము ఇన్ఫెక్ట్ చేయడము చాలా జరిగింది. ఐ థింక్ రిమెంబర్ అక్కడ కలెక్టర్ గారు గోయల్ అనుకుంటాను, ఐ థింక్ స్టిల్ ఈస్ దేర్ గోయల్ అనుకుంటాను. అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన, ఎంతో కష్టపడ్డాడు ఆయన, నియంత్రణ జరిగింది అక్కడ. సరే కొన్ని కొన్ని చేయి జారిపోయాయి, బట్ అటువంటి ఆఫీసర్స్ ఎక్కడైనా ఈ దేశంలో సేవ చేసినటువంటి ఆఫీసర్స్ ను కర్నూలు కు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చాలా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఇది, అత్యవసర పరిస్థితి ఇది. ఈ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ రోజు ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి పరిస్థితులలో విచ్చలవిడిగండి ఈ రోజు రైతు బజారు, రైతు బజారు ఊరిలో ఊరు బయట పెట్టారు. రైతు బజారు కు ఈ రోజు 7 గంటల నుంచి 9 గంటలకు గుంపులు గుంపులు వందల వందల మంది, మాస్కులు లేవు, ఒకరినొకరు రాసుకుంటూ వెళ్లే పరిస్థితి ఉంటే దీన్ని నియంత్రించాల్సిన అవసరం లేదని అడుగుతున్నా. బైరెడ్డి గారు, బైరెడ్డి గారు మీరు ఎప్పుడు కూడా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటారు, ఉన్నది ఉన్నట్టు కూడా మాట్లాడుతూ ఉంటారు. నేను గత 20 సంవత్సరాలు నేను చూస్తున్నా సీనియర్ జర్నలిస్ట్ గా. ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ భూమా అఖిల ప్రియ గారు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే కారణంగానే మరింత వ్యాప్తి చెందింది కరోనా అని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు. దాంట్లో ఎంతవరకు మీకు నిజం ఉంది అని అనిపిస్తుంది? అది కూడా ఒక కారణం అనిపిస్తూ ఉందా మీకు? ఈ రోజు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు అఫీస్ ఖాన్ గారు ఇక్కడ ఒక మైనార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక కాబడ్డారు, మైనార్టీ ఓట్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రాబ్లం ఏమంటే ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలు జరుగుతా ఉన్నాయి స్టేట్ లోనే. నేను ఒక కర్నూలు లేకపోతే అఫీస్ ఖాన్ విషయమే చెప్పడం లే, ఓట్ల కోసం చేసేటటువంటిది కాదు ఇది. ఓట్ల తర్వాత మీరు మళ్ళా డబ్బు పంచుతారు, మళ్ళీ మీరు ఏదో ఎవడో ఏమన్న దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాడు గెలవకొస్తున్నాడు, ఇవే జరిగేది. కానీ ఈ రోజు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మీరు రాజకీయాలు పక్కన పెట్టండి. అఖిల ప్రియ గారు మరి ఏం చెప్పారు నేనైతే వినలేదు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఏమంటే ఈరోజు మర్కజ్ కు పోయినటువంటి పోయి వచ్చినటువంటి వాళ్ళు కర్నూలు టౌన్ కు కర్నూలు జిల్లాకు చేరుకున్నారు, గుంటూరు చేరారు, తెలంగాణలో చాలా ప్రాంతాలకు చేరుకున్నారు. చేరుకున్నప్పుడు వీళ్ళను నియంత్రించి వీళ్ళు మరి కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడాను మరి మీరు కనుక సోషల్ గా మింగిలై సొసైటీలో తిరిగితే ఇన్ఫెక్ట్ అవుతారు అన్నటువంటి అవగాహన కల్పించారు. తీసుకెళ్లి వీళ్ళందరినీ ఒక ప్రైవేట్ డాక్టర్ కు చూపించారు. ప్రాబ్లం ఆయన అయితే ఇస్మాయిల్ అని నాకు కూడా పరిచయస్తుడు, పెద్ద మనిషి, పెద్ద పేరున్నటువంటి వాడండి మాకు ఈ టౌన్ లో. 10 రూపాయలు ఇస్తే తీసుకుంటాడు, ఇస్తే తీసుకుంటాడు, లేకుంటే లేదు, అటువంటి బాగా పనిచేసేటటువంటి డాక్టర్ ఇస్మాయిల్ ను ఈరోజు కర్నూలు టౌన్ పోగొట్టుకునింది, కర్నూలు జిల్లా పోగొట్టుకునింది, రాయలసీమ పోగొట్టుకుంది. ఇది ఎవరు తప్పు? ఇద్దరు చేశారు. పేషెంట్లను తీసుకొని పోయి వాళ్ళను క్వారంటైన్ కు పంపించేదానికి 14 రోజులు వాళ్ళను లోపల ఒక చోట పెట్టేదానికి సిద్ధపడలేదు మీరు. వాళ్ళు ఎవరో రాజకీయంగా ఫోన్ చేసినా లేకపోతే పోయి ఇదిగో మన వాళ్ళు పోవడానికి వీలు లేదు, వీళ్ళు 14 రోజులు లోపల ఉండడానికి వీలు లేదు, ఒక చోట ఉండడానికి వీలు లేదు, ఎట్లాగైనా చెయ్యమని చెప్తే పాపం ఇస్మాయిల్ డాక్టర్ ఏం చేస్తే ఆయన దగ్గరికి తీసుకుపోవడం, ఆయనతో ట్రీట్మెంట్ ఇప్పించడం ఎంత ఎంత దారుణం అంటే ఇస్మాయిల్ డాక్టర్ ప్రాణాలే పోయినాయి. వాళ్ళ ఇంట్లో పాపం 6 మంది ఈ రోజు పాజిటివ్ ఈ రోజు టెస్ట్ లో బయటపడ్డాయి, 6 మంది మొత్తం ఫ్యామిలీకే జుట్టుకునింది. వాళ్ళ ద్వారా డాక్టర్స్ కాబట్టి చాలా దగ్గరగా చూస్తారు కాబట్టి ఎంతో మందికి ఇన్ఫెక్ట్ అయ్యిందని చెప్పి ఓ పెద్ద భయాందోళనతో ఉన్నారు. ఈ రోజు 1000 మందికి ఇన్ఫెక్ట్ అయ్యిందని, ఇక్కడే కాదు గద్వాల జిల్లా మా పక్కన ఉన్నటువంటి అలంపూర్ ఏరియా, గద్వాల నుంచి ఇక్కడి నుంచి అంతా మానపాడు నుంచి శాంతినగర్ నుంచి ఆయన దగ్గరకు వస్తారు పేషెంట్స్, మొదటి నుంచి కూడా మా చిన్నతనం నుంచి కూడా. ఇటువంటి ఇప్పుడు ఇది ఒక ఎపిసెంటర్ అయ్యింది. ఎపిసెంటర్ ఇస్మాయిల్ డాక్టర్ యొక్క నర్సింగ్ హోమ్ అయితే ఈరోజు మీరు నియంత్రించారా? ఎందుకు మీరు హాస్పిటల్ ను మూయలేదు? మిగతా నర్సింగ్ హోమ్స్ ఎందుకు? ఇది గైడ్ లైన్స్ చెప్తున్నాయి కదా, మీరు మూసేయాల్సిందే. మీరు రంగాలు ఎవరైనా కానీ జనరల్ హాస్పిటల్ కు పోవాలి, అక్కడి నుంచి మాత్రమే రెఫరల్ మీద మిగతా హాస్పిటల్స్ కు పోవాలి. మిగతా రోగాలు వచ్చిన నిర్ధారణ అయిన తర్వాత కరోనా తప్ప అని చెప్పి గైడ్ లైన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా తీసుకెళ్లి చూపించారు, చూపించేటప్పుడు ఇన్ఫెక్ట్ అయి మొత్తం కూడా ఈరోజు పాకిపోయింది జిల్లాలో టౌన్ లో. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది అత్తర్ ఫ్లాప్ అయిపోయింది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది బ్రదర్.
రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా కర్నూలు అలాగే రాయలసీమ మొత్తం మీద కూడా మీకు అంత అధ్యయనం కూడా చేశారు. ఎక్కడెక్కడ ఏంటి కరువు ప్రాంతం ఎక్కడ ఉంది ఎవ్రీథింగ్ మీకు తెలుసు. అయితే మొదటి నుంచి మనం మొత్తం రాయలసీమ చరిత్రను తీసుకున్నా లేదా కర్నూలు చరిత్రను తీసుకుంటే కర్నూలుకి స్పెషల్గా ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ మొత్తం వ్యవహారం వచ్చిన తర్వాత కర్నూలు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే హయ్యెస్ట్ కరోనా కేసులు నమోదైన తర్వాత అసలు కర్నూలు పేరునే మార్చాలని కొంతమంది, అసలు కర్నూలుకి ఏదొచ్చినా ఉపద్రవం కర్నూలుకే వస్తూ ఉంది, ప్రకృతి వైపరీత్యాలు ఏదొచ్చినా కర్నూలు వెంటాడుతున్నాయి, ఇలాంటి ప్రాపగండ ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకని కర్నూలుకే అలాంటి పరిస్థితి వస్తుందని మీరు అనుకుంటూ ఉన్నారు? తప్పండి, ఇది దిస్ ఇస్ ఆల్ చూసి మాకు వచ్చినటువంటి ఫ్లక్స్. ఇంతకు ముందు మీరు ప్రత్యేకంగా ఫ్లక్స్ గురించి మాట్లాడుతా ఉన్నారు. అవును, కర్నూలు మునిగిపోయింది. అవును, ఈ మునిగిపోయినటువంటి కర్నూలు ఇట్ ఇస్ ఆల్ మ్యాన్ మేడ్. ఆ రోజు జరిగినటువంటి తప్పిదాల వల్లే కర్నూలు టౌన్ మీదకి నీళ్లు వచ్చాయి. ఓకే, ఆనాడు ఉన్నటువంటి వ్యవహారాలలో సరైన నిర్ణయాలు సరైన టైంలో తీసుకున్నట్టు కర్నూలు మునిగేదే కాదు. ఆనాడు మ్యాన్ మేడే, ఈ రోజు కూడా మ్యాన్ మేడే నేను భావిస్తా ఉన్నా. ఇదేదో వాస్తు లేకపోతే కర్నూలు పేరు అచ్చుబాటు కాలేదు, ఇవన్నీ కాదు. ఇవన్నీ మ్యాన్ మేడ్. ఇది ఈ రోజు కర్నూలు లో కర్నూలు జిల్లాను కుదిపేస్తా ఉన్నటువంటిది కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ మీద చర్యలు ఏం తీసుకున్నారో ముందు ఈ ప్రభుత్వం తెలియజేయాల్సినటువంటిది ఉంది, మరి పబ్లిక్ కు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒకటేంటంటే ఇప్పుడు ఓకే ఈ సందర్భంగా కరోనా, అంతకుముందు వరదలు, ఇప్పుడు కరోనా, అంతకుముందు 53లో రాజధాని రావడం, తర్వాత 56లో మళ్ళీ కర్నూలు నుంచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మొత్తం కర్నూలు చరిత్రను తీసుకున్నటువంటి జ్యోతిష్యులు కానీ లేదంటే సుద్దయ్య అని చెప్పేసి, డాక్టర్ సుద్దయ్య అని చెప్పి ఒక అతను దీని మీద ఒక చరిత్రకారుడు, ఆయన కూడా ఒక వ్యాసం కూడా ఇటీవల రాశారు బైరెడ్డి గారు, మీరు కూడా చూసుంటారు అనుకుంటా. వాళ్ళందరూ ఏంటంటే అసలు కర్నూలు పేరునే మార్చేసేయాలి, అసలు కర్నూలు భౌగోళిక స్వరూపాన్ని మార్చేస్తే తప్ప ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వీటన్నింటి నుంచి తప్పించుకునేటువంటి మార్గం లేదు అంటున్నారు. ఎన్ని మూఢనమ్మకాలు అంటారా? దీని మీద నేనేం కామెంట్ చేస్తాను కానీ ఈ దీని మీద మూఢనమ్మకాలు అని నేను అనను, లేకపోతే సూపర్ స్టిషన్స్ అని నేను అనను, ఇంకోటి అనను కానీ బట్ యాక్చువల్ గా కర్నూలు పేరు కందనవోలు. ఇది పేరు కందనవోలు ఒరిజినల్ గా. కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నోరు చిరగక దీన్ని కర్నూలు అని పెట్టి పారేస్తారు. ఇది చరిత్ర, దీంట్లోకి లోతుకుపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఏ రకంగా ప్రజల ప్రాణాలను కాపాడగలుగుతాము అన్నటువంటిది మెయిన్ కన్సర్న్ ఇప్పుడు. ఈ రోజు ప్రధానమంత్రికైనా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికైనా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికైనా ఈరోజు కన్సర్న్ కర్నూలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, కర్నూలు దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు, చాలా హైయెస్ట్ మెజార్టీ ఇచ్చినటువంటి జిల్లా ఇది. అనామకులకు అసలు అడ్రస్ లేనటువంటి వాళ్ళకు కూడా 1000 మెజార్టీ ఇచ్చినటువంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అటువంటి జిల్లాలో ఈ రోజు కరోనా వైరస్ వ్యాప్తి చెంది ప్రజల యొక్క ప్రాణాలను కబలిస్తా ఉంటే ఏ చర్యలు లేవు. అందుకే నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇది చేయి దాటిపోయింది, ఇది ఒక రోగ్ ఎలిఫెంట్ గా తయారైంది. ఈ రోగ్ ఎలిఫెంట్ ను ఎయిర్ గన్ లాంటి, జగన్ లాంటి ఎయిర్ గన్ తో మనం ఫేస్ చేయలేము. కేంద్రము ఒక నిర్ణయానికి వచ్చి ఈ ప్రజల ప్రాణాలను కాపాడేటటువంటి బాధ్యత కేంద్రము తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక సీనియర్ లీడర్ గా చిన్న ఒక మాట అన్నారు, అనామకులు లాంటి వాళ్ళని కూడా గెలిపించారని. అలాంటి వాళ్ళు ఉన్నందువల్లనే అక్కడ మేనేజ్ చేయలేకపోయారనే భావం ఏమైనా ఉందా మీకు, అలాంటి ఆలోచన, అలాంటి అభిప్రాయం ఏమైనా ఉందా? ఇది ఇప్పుడు నేను ఒకటే, జగన్ గారు అవగాహన పూర్తిగా ఈ వైరస్ మీద లేదని నా భావన. ఓకే, ఎందుకంటే ఫస్ట్ లో నేను ఒకటి, మొదట ఈ ఎలక్షన్స్ దీన్ని పోస్ట్ పోన్ చేయండి, కరోనా ఇది ప్రబలిపోతా ఉందని చెప్పి నేనే మొదలు పెట్టింది ఫస్ట్ మొదట. ఓకే, మీ అందరి పత్రికా విలేకరులు, తర్వాత ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళ సమక్షంలో నేను రమేష్ బాబు కుమార్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇది కాదండి, ప్రపంచమంతా వణికిపోతా ఉంటే ఈ రోజు మీరు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడం తప్పిది, ఇది దీని వల్ల ఇంకా ఎక్కువగా సోషల్ గ్యాదరింగ్స్ తర్వాత ఇంకోటి వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, ఇది స్ప్రెడ్ అవడానికి ఇన్ఫెక్ట్ కావడానికి మనమై మనము ఒక అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాము ఈ వైరస్ స్ప్రెడ్ కావడానికి, మీరు వాయిదా వేయమని చెప్పి అందరి సమక్షంలో నేను మాట్లాడాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన కేంద్రం యొక్క
సలహా మేరకు ఆయన వాయిదా వేశారు. ఓకే, ముఖ్యంగా ఇది జరిగిన తర్వాత మనము ఒకదాని తర్వాత ఒకటి చూస్తే ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ గారు ఈ కరోనా వైరస్ మీద ఏం మాట్లాడినారంటే ఏముంది ఇది ఫ్లూ మాదిరే వసతి పోతుంది ఇది ఏదో పారాసెటమాల్ వేసుకుంటే తగ్గుతుంది తర్వాత ఇది మన దీన్ని కొట్టమన్నాడు ఆయన ఒక అందరికి అందుబాటులో ఉండేటటువంటి బ్లీచింగ్ పౌడర్ ను బ్లీచింగ్ కొట్టమన్నారు బ్లీచింగ్ పౌడర్ కొట్టే పోతుంది ఇది ఇది ఏముంది ఇదే పెద్ద సమస్యన అన్నాడు మీరు గుర్తు తెచ్చుకోండి ఇది మీ మీడియా ముందు మాట్లాడినటువంటి మాటలు అంత సులభంగా అంత లూజ్ గా అప్పటికే ప్రపంచంలో అలజెంట్ లేచిపోయింది కరోనా ఎటువంటి ప్రమాదకరమైందో వుహాన్ లో మొదలైతున్నటువంటి కరోనా మొత్తం ప్రపంచానికి పాకినటువంటి ఆ సందర్భంలో ఈయన కరోనాను గురించి పారాసెటమాల్ మాత్రం గురించి అదే రకంగా మరి మీరు అన్నట్టుగా ఈ పౌడర్ ను గురించి మాట్లాడాడు. బైరెడ్డి గారు ఇప్పుడు మీ మీద ఒక అనుమానం వస్తుందేమో ఇది చూసే వాళ్ళకు. ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ తోటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన మరుసటి రోజే ఈ వాయిదా పడ్డాయి అంటే మళ్ళీ బైరెడ్డి గారు చెప్పిన చెప్పండి. నేను తెలుగుదేశం పెద్దలతో అంతకుముందు ఒక మూడు నాలుగు రోజుల ముందర మాట్లాడినా. ఓకే, ఏమని మాట్లాడినా అంటే కరోనా వైరస్ పెట్టుకొని ఈ ఎన్నికల మీద మీరు ఎందుకు మరి కోర్టును ఆశ్రయించలేకూడదు, మీరు ఎందుకు మీరు దీన్ని ఎన్నికలు ముఖ్యమా? రమేష్ కుమార్ గారి దృష్టికి మీరు ఒక పార్టీ తరఫున తీసుకెళ్లమని తెలుగుదేశం పార్టీ నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో పెద్దలతో మాట్లాడినా. ఓకే, మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాట ఏమంటే ఆ రమేష్ కుమారా వాయనగాడ ఇంటాడయ్య మా మాట ఓకే అనే స్థాయిలో ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది శుద్ధ అబద్ధము. అసలు కరోనా వైరస్ మీద మీకు నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా, జగన్కు ఎంత అవగాహన ఉందో అంతకంటే తక్కువ అవగాహన చంద్రబాబు నాయుడు ఉంది. చూసి చెప్తున్నా, నేను అందుకున్న తర్వాత కరోనా వైరస్ గురించి తర్వాత పోస్ట్పోన్ అయిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అవునవును ఇది ప్రమాదము ఇది మంచి పని జరిగింది అని మాట్లాడతాడు ఆయన. అంతవరకు కరోనా వైరస్ గురించి ఎన్నిసార్లు చెప్పినా దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లనే లేదు, ఒక లెటర్ కూడా రాయలేదు. నేను రాసిన లెటర్స్ మీ ముందు పెట్టమంటే పెడతాను. రైట్, ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేవలం కేంద్రం ఒక్కటే కర్నూలుకు పరిష్కారం చూపించగలదు అనేది మీ విశ్వాసం? రైట్ రైట్ అండి, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర రెడ్డి గారు. సో చాలా కాలం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ గురించి, అలాగే రాయలసీమ ప్రజల గురించి, రాయలసీమ భౌగోళిక స్వరూపం గురించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి పోరాడే లీడరు. ఇప్పుడు కర్నూలులో కరోనా విస్తరిస్తున్నటువంటి సమయంలో ఆయన ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఆయన లేఖ రాశారు. కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఆయన ఒక డాక్యుమెంట్ని కూడా పంపించబోతూ ఉన్నారు. వన్ టీవీ న్యూస్ ద్వారా ఆ విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. రేపే ఆ డాక్యుమెంట్ని కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి ఆయన పంపించడానికి కూడా సిద్ధమవుతున్నారు. అక్కడ ఉండేటువంటి లీడర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. అక్కడ పెరుగుతున్నటువంటి కేసులను చూసిన తర్వాత ఇప్పటివరకు మనకు కరోనాలో అనూహ్యంగా కేసులు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు నిజాముద్దీన్ మర్కజ్ సంఘటన, ఆ తర్వాత డాక్టర్ అక్కడ చనిపోవటం, ఆ డాక్టర్ తోటి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉండటం, దీంతో అనూహ్యంగా కేసులు పెరిగాయి అనేది ఇప్పటివరకు జరిగినటువంటి ప్రచారం. ఇప్పుడు తాజాగా భూమా అఖిల ప్రియ మాజీ మంత్రి, ఆమె అయితే అక్కడ లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యే అలాగే ఎంపీ కారణంగా కూడా ఈ కరోనా వ్యాప్తి విస్తృతం అయ్యింది అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇప్పటివరకు కరోనా కేసులతో దద్దరిల్లుతున్న అల్లాడుతున్నటువంటి కర్నూలు జిల్లాలో ఇప్పుడు రాజకీయం అయితే హీట్ ఎక్కింది. సో రాజకీయం అయితే హీట్ ఎక్కింది. భూమా అఖిల ప్రియ సుదీర్ఘమైనటువంటి ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే మూడు పార్ట్లను మనం చూడడం జరిగింది. ఆమె అక్కడ వైఫల్యాలను, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను, లోకల్గా ఉండేటువంటి లీడర్ల వైఫల్యాలను కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అంతేకాదు ఎవరైతే కరోనా వ్యాప్తికి కారకులయ్యారో విచారణ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక డిమాండ్ను కూడా చేయడం జరిగింది. మూడో పాటు ఆమె ఏమన్నారు, అక్కడ ఉండేటువంటి రైతులు పడుతున్నటువంటి బాధల గురించి కూడా ఆమె చెప్పడం జరిగింది. రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం అనేటువంటి డిమాండ్ను కూడా చేయడం జరిగింది. ఆమె ఏమన్నారు రైతుల గురించి, అక్కడ ఉండేటువంటి రైతులు పడుతున్నటువంటి బాధల గురించి అనేది ఒకసారి చూద్దాం.
सो माजी मंत्री भूमा अखिलप्रिय अनेक अंशालु पोंदुपरुस्तु इवाळ ओक वीडियोनु कूडा रिलीज चेयडं जरिगिंदि दादापु 20 నిమిషాల నిడివిగల ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. కర్నూలులో ఉండేటువంటి పరిస్థితులు, కర్నూలులో అనూహ్యంగా కరోనా కేసులు పెరిగిపోవడం దగ్గర నుంచి అక్కడ ఉండేటువంటి లీడర్లు నిర్లక్ష్యం వహించడాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ప్రత్యేకించి క్రిమినల్ కేసులు పెట్టాలి, ఎవరైతే కరోనా వ్యాప్తికి పరోక్షంగా సహకరిస్తూ ఉన్నారో వాళ్లకు వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె తీవ్రమైనటువంటి డిమాండ్ ఆరోపణలు కూడా చేయడం జరిగారు జరిగింది. అయితే అక్కడ ఉండేటువంటి కర్నూలులో ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సీనియర్ లీడర్ ఆయన కూడా చెబుతూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేయడం జరిగింది. సో భూమా అఖిలప్రియ అనేక అంశాల గురించి, కర్నూలు గురించి, కర్నూలులో పెరుగుతున్నటువంటి కేసుల గురించి ఆమె మాట్లాడటం జరిగింది. ఆమె ఇప్పటికే మాట్లాడినటువంటి అంశాల్లో రెండు ప్లే చేయడం జరిగింది. మరొక వీడియోలో కూడా అదే వీడియోలో మూడు బిట్లుగా మేము చూపించడం జరిగింది. మరొక బిట్లో కూడా ఆమె అక్కడ ఉండే రైతుల గురించి మాట్లాడారు. ఆమె ఆ రైతుల గురించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. అందరికన్నా అధ్వానమైన పరిస్థితి ఎవరిది అంటే రైతులది. మేమొస్తే రైతు రాజు అవుతాడు, ఈ ప్రభుత్వం వస్తే రైతు బంగారం పండిస్తాడని చెప్పి నమ్మించి మోసం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకుంటే కూడా పట్టించుకునే నాదుడు లేదని చెప్పి కూడా ఈరోజు మేము వాళ్ళని అడుగుతున్నాము. అంతేకాదు ఈరోజు మనకి మనం అందరం కూడా ఈరోజు మూడు పూట్ల భోంచేస్తున్నామంటే దానికి కారణము రైతు. అటువంటి మనకి తిండి పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే మనం అందరం కూడా సిగ్గుతో తలదించుకోవాలా. మొన్నటికి మొన్న పులివెందులో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న నెల్లూరులో ఒక రైతు రఘునాథ్ రెడ్డి అని చెప్పి ఆయన ఒక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇట్లా ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీకు కంటికి కనపడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. అంతేకాదు ఈరోజు జీవోల మీద జీవోలు ఇస్తున్నారు, రైతులు మేము ఆదుకుంటాము అని చెప్పి. కానీ ఈరోజు రియాలిటీలో ఎక్కడ కూడా ఎన్ని మార్కెట్ యార్డులు మీరు రైతుల్ని రైతు పంట మీరు కొనుగోలు చేసుకుంటున్నారండి. ఈరోజు ఈ లాక్డౌన్ టైంలో మీరు మార్కెట్ యార్డులో పాయింట్లు పెడుతున్నారు, మొత్తం రైతులందరూ వచ్చి గ్రామాల నుంచి రైతులందరూ వచ్చి క్యూలు నిలబడుతున్నారు. ఎంత రిస్క్ ఈ టైంలో రైతులు బయటకు వచ్చి ఆ విధంగా క్యూలో నిలబడి అందరినీ కలిసి మీరు గందరగోళం చేసే ఒక మార్కెట్ యార్డ్లో మీరు పాయింట్ పెడితే ఎంత గందరగోళం ఉంటుంది. ఈరోజు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా బాగుపడలేదు. ఈరోజు ఇటువంటి లాక్డౌన్ టైంలో అధికారులనే మీరు రైతుల దగ్గర పంపించాల్సింది. ఈరోజు గిట్టుబాటు ధర ఎక్కడ ఇస్తున్నారండి, ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు? అక్కడ ఒక నాలుగైదు పాయింట్లు తప్ప ఎక్కడ రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ కొనుగోలు చేస్తున్నారని చెప్పి మీరు తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు ప్రజలకి. ఈరోజు రైతు ఇబ్బంది పడితే నేను ఒకటి మీ అందరికి కూడా ఒకటి తెలియజేసుకుంటున్నాను, మన రాష్ట్రంలో మన దేశంలో రైతు ఇబ్బందులు పడితే మాత్రము మనం అందరం కూడా ఆ కన్నీళ్ళు ఆ రైతు పెట్టే కన్నీళ్ళు మనం అందరం కూడా కొట్టుకొని పోతాము. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. రైతులు మాత్రం మీరు ఆదుకోకపోతే మాత్రం రైతులందరూ కూడా మీ మీద తిరగబడతారు. ఆ రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మేము హెచ్చరిస్తున్నాము. సో కర్నూలులో ఉండేటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావించారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ఇప్పుడు కర్నూలు ఒక కరోనా కేంద్రంగా మారిపోయింది, అది ఇటలీని మించిపోయిందని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. న్యాయ రాజధాని కాదు, అది కరోనా రాజధానిగా మారబోతుంది అనేటువంటి ఒక ఆందోళన చెందుతూ ఉన్నారు. చేయి దాటిపోయింది పరిస్థితి అనేటువంటి ఒక బాధాకరమైన ఆందోళనకరమైనటువంటి అంశాన్ని కూడా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వివరించడం జరిగింది. అసలు కర్నూలులో ఏం జరుగుతుంది, కర్నూలు పేరే అసలు దోషం ఉందా, భౌగోళిక స్వరూపంలో మార్పు ఉందా, అసలు ఏం జరుగుతుంది, ఏది వచ్చినా కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఉపద్రవాలు కానీ కర్నూలును వెంటాడుతూ ఉన్నాయి. గత చరిత్రను కనుక చూస్తే ఇదంతా చూసిన తర్వాత చరిత్రకారులు కానీ లేదా జ్యోతిష్యులు కానీ అసలు కర్నూలు పేరునే మార్చాలి, భౌగోళిక స్వరూపాన్ని మార్చాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి కూడా ఇప్పుడు కొంతమంది వస్తూ ఉన్నారు. చరిత్రకారులు ప్రస్తుతం డాక్టర్ మద్దయ్య గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మద్దయ్య గారిని అడిగి చూస్తున్నాం. మద్దయ్య గారు నమస్తే అండి.
సార్ నమస్తే సార్. నమస్తే. ఏంటి కర్నూలు అసలు గత చరిత్రని మీరు మొత్తం కూడా స్టడీ చేస్తున్నారు చరిత్రకారునిగా, ఇప్పుడు కర్నూలు పేరును మార్చాలా, భౌగోళిక స్వరూపాన్ని మార్చాలా, ఈ ఉపద్రవాల నుంచి భవిష్యత్తులో బయటపడాలంటే? సార్ కర్నూలు పేరు కందనవోలు సార్, కందనవోలుగా మార్చితే బాగుంటుంది అని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు. వెంటనే ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి కందనవోలుగా మార్చేస్తే దాని గ్రహశాంతి అంతా కూడా చేకూరుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. అంటే కర్నూలు కాదు, మీరు చరిత్రకారునిగా మీరు స్టడీ చేసినటువంటి అంశాల్లో ప్రధానంగా కర్నూలు వెంటాడుతున్నటువంటి వెంటాడినటువంటి సంఘటనలు ఏమున్నాయి? సార్ ఫ్లడ్స్ సార్ 1916 నుంచి 2008 వరకు చూసుకుంటే వరుసగా ఫ్లడ్స్ వచ్చాయి సార్, తుంగభద్ర అండ్ హంద్రి. ఓకే. ఆ ఫ్లడ్స్ వల్ల చాలా నష్టపోయారు. ఓకే. సంబంధించినటువంటి ఒక పైలాన్ కూడా ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం. అది ఏర్పాటు చేయాలి, ఎంతమంది నష్టపోయారు ఏం లేదు, వెంటనే చేయాలి. కాబట్టి ఈ కర్నూలుకి ఎందుకు ఆ దోషాలు ఉన్నాయి, ప్రభుత్వం వెంటనే స్పందించి జ్యోతిష్కులను శాస్త్రవేత్తలు కూడా దగ్గర కూర్చో పెట్టుకుని నివారణ చర్యలు చేపట్టాలి అర్జెంట్ గా. తర్వాత ఈ ఉపద్రవాలు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి కూడా ఆలోచించాలి సార్. ముఖ్యంగా కర్నూలు జిల్లా ఇండియాలోని కరోనా టాప్ లో నిలబడడం మాకు బాధాకరం సార్. అది కర్నూలు జిల్లా కాదు, కరోనా జిల్లా అంటున్నారు, కరోనా జిల్లా అంటున్నారు, చాలా బాధాకరము. చాలా పుట్టి పెరిగిన వాళ్ళం మేము. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదో ఒకటి చేయాలి, ఆ దోషాలను గ్రహించి గుర్తించి తప్పకుండా ఆ కర్నూలు జిల్లాకు సత్వరంగా ఏమేమి చర్యలు చేయవలసిన చేపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మధ్య గారు, ఇప్పుడు కరోనా సందర్భంగా మీరు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పూర్వపరాలు గత చరిత్రను తవ్వి మీరు అధ్యయనం చేశారా, లేదంటే మొదటి నుంచి మీరు కర్నూలు జిల్లా మీద, కర్నూలు చరిత్ర మీద, కర్నూలు సంబంధించినటువంటి నేపథ్యం మీద స్టడీ చేస్తూ ఉన్నారా? హలో కర్నూలు జిల్లా చరిత్రకు సంబంధించిన ఆధారాలు లభ్యం కూడా కావడం లేదు సార్. చాలా ఆధారాలు కూడా విధ్వంసానికి గురైనాయి, దాని తర్వాత మళ్ళీ నేను ప్రత్యేకంగా వివరిస్తాను. కాబట్టి నా టైటిల్ అది బుక్ వచ్చి హిస్టరీ ఆఫ్ కర్నూలు ఛాలెంజ్ టు ఏపీ హిస్టోరియన్, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చరిత్రకారులు ఒక ఛాలెంజ్ నేను ఇస్తున్నాను. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, ఆ చరిత్రను సమగ్రంగా రాయాలి అంటే చాలా చాలా కష్టం సార్. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన రికార్డులను కూడా అది నంబర్ వన్. కాబట్టి ఆర్టికల్ అలా పెట్టాను. కాబట్టి కర్నూలు వెంటాడుతున్నటువంటివి వరదలు, ఉపద్రవాలు, మరి కరోనా రావడం చాలా బాధాకరం సార్. అన్ని దాదాపు కర్నూలు జిల్లా మొత్తం రెడ్ జోన్ కింద ప్రకటించింది ప్రభుత్వము. మరి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతుంటారు, ముఖ్యంగా సామాన్య ప్రజలు, కూలీలు, రైతు కూలీలు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికులు, కార్పొరేటర్స్ కానీ, మెకానిక్స్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ప్రభుత్వం చేయాలి సార్, ఆర్థిక సహాయం చేయాలని చెప్పి నేను భావిస్తాను. రైట్ అండి మధ్య గారు, చూద్దాం ఇక్కడ ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి లీడర్లు కానీ లేదా ఏపీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తుందేమో మీ చరిత్ర మీద, మీరు తెలియజేసినటువంటి అంశాల మీద చూద్దాం. కర్నూలే యా కర్నూలే దోషం అని అంటున్నారు కదా, ఆ పేరే దోషం అంటూ ఉన్నారు కదా, చూద్దాం దాని మీద ఆలోచిస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ దేవయ్య గారు, నమస్తే అండి, థ్యాంక్ యూ. సో కర్నూలు అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా, అలాగే ఒక కరోనా కేంద్రంగా, ఒక ఇటలీగా, అలాగే అక్కడ ఉండేటువంటి కరోనా రాజధానిగా కూడా మారిపోతుంది అనేది అక్కడ ఉండేటువంటి లీడర్లే చెప్తూ ఉన్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నారు. ఇంత సీరియస్గా అక్కడ కరోనా కేసులు పెరగడానికి అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే, ఎంపీలు కూడా ఒక కారణంగా ఇప్పుడు విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. దీని మీద అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు, మరింత వివరణ ఇవ్వడానికి. హఫీజ్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే హఫీజ్ గారు, మీరు తీవ్రమైనటువంటి ఆరోపణలను ఎదుర్కొంటూ ఉన్నారు, మీరు వినే ఉంటుంటారు, సో దీనికి ఏంటి మీరు ఇచ్చే రిప్లై? ఏ ఆరోపణల గురించి చెప్తున్నారండి? భూమా అఖిలప్రియ గారు కొన్ని ఆరోపణలు చేశారు, ఆ వీడియో కూడా రిలీజ్ చేశారు, మేము కూడా ప్లే చేశాం. భూమా అఖిలప్రియ గారి వెనకల ఎవరున్నారు? భూమా అఖిలప్రియకి కర్నూలు రాజకీయంతో ఏం సంబంధము? భూమా అఖిలప్రియ ఒక రాజకీయ నిరుద్యోగిగా మారిన మనిషి. భూమా అఖిలప్రియ ఒక మంత్రి హోదాలో దాదాపు 40,000 ఓట్లతో ఓడిపోయిన మనిషి.
హత్య రాజకీయాలు చేసే ప్రయత్నం చేసిన మనిషి. యా ఆఫీస్ గారు ఇప్పుడు అంటే వాళ్ళ ఓడిపోయి ఉండొచ్చు, ఓడిపోయినంత మాత్రాన వాళ్ళ గురించి నేను ఖండన ఇవ్వాల్సిన దౌర్భాగ్య స్థితి నాకు ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. కానీ అది ప్రతిపక్షం కదా, ఓడిపోయినంత మాత్రాన లీడర్ కాదని చెప్పి మీరు అనలేరు కదా. వాళ్ళకు కూడా ఓట్లు వేసి సమర్థించినటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఉన్నారు. అదే కదా మా దౌర్భాగ్యం ఏమంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో కూర్చొని ఉంటాడు, లోకేష్ బాబు ఆయన కొడుకుతో కలిసి జూబ్లీహిల్స్ లో సైకిల్ తోపుకుంటూ ఉంటాడు. ఏమి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మేలు కోసం గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం గాని ఏది మేలు చేయరు, ప్రతిదీ రాజకీయం చేస్తారు కదా. ఆఫీస్ గారు ఇప్పుడు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఉంటారా, అక్కడ ఉండేటువంటి పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏమో చేయి దాటిపోయింది అంటున్నారు, చేయి దాటిపోయింది అని అంటూ ఉన్నారు. అక్కడ ఉండే పరిస్థితి చేయి దాటిపోయిందా మీకు? అది మీరు చేయి దాటిపోలేదు, అదుపులోనే ఉందని మీరు భావిస్తూ ఉన్నారా? మీకు ఒక మాట చెప్తాను, మనం ఇది యావత్ ప్రపంచంలో జరుగుతున్న వైరస్, ఇది స్టేజెస్ వైజెస్ గా పెరుగుతూ పోతుంది. ఓకే, అమెరికా లాంటి దేశము, న్యూయార్క్ లాంటి సిటీనే చేతులెత్తే పరిస్థితికి వచ్చేసింది. ఓకే, సో చాలా కష్టమైన సమయం నుంచి మనము వెళ్తున్నాము. ఈ కష్టమైన సమయంలో అందరం కలిసి చేయాల్సింది ఏమి, మనం అందరం కలిసి కొట్లాడాల్సింది, పోరాడాల్సింది ఈ కరోనా వైరస్ పైన చేయాలా. ప్రతిదీ రాజకీయము, ప్రతిదీ వైఫల్యము అని చెప్తే ఇప్పుడు ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ మేము గాని ప్రజలు గాని ప్రతి ఒక్కరూ మేము చేసే మా శాయ శక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు డీప్ హైలీ పాపులేటెడ్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాలో ఉన్న ఏరియాస్ లో ఆ ఏరియాస్ కి చెందిన వాళ్ళు ఢిల్లీకి పోయి రావడం జరిగింది. కొంచెం వైరస్ దాని వల్ల స్ప్రెడ్ అయ్యింది. దానిని అరకట్టడానికి ప్రతి ఒక్కరిని తెలిసిన వెంటనే 24 గంటల లోపల వాళ్ళకు క్వారంటైన్ సెంటర్ లోకి తరలించడం జరిగింది. ఎక్కడైనా మసీద్లకు పోతారేమో అని చెప్పి అన్ని మసీద్లకు తాళం వేపించాడు ఆఫీస్ గారు. ఇప్పుడు విపక్షాలు చేస్తున్న తీవ్రమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఢిల్లీ నేపథ్యం ఉండి ఢిల్లీకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు కరీంనగర్ లో కూడా ఉన్నారు కదా, బట్ కరీంనగర్ లో ఇమీడియట్ గా కంట్రోల్ చేశారు, బట్ కర్నూలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం, లోకల్ లీడర్ల యొక్క వైఫల్యం అనేది బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంతకు ముందే మీకన్నా ముందే ఫోన్ లో మాట్లాడి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి నేను అడుగుతున్నా, నా 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 ప్రతి పని అనేది ప్రజలు చూస్తున్నారు కదా, మీరు కూడా చూసుకోండి. ఓకే, రాత్రి పగలు మనము ప్రజలకి అవగాహన కల్పించే విధంగా లాక్డౌన్ కి సహకరించండి అని చెప్పి కోరడం జరిగింది. నేను చెప్తున్నా ఈ కరీంనగర్ లో కూడా ఎంతమంది పోయి వచ్చారంట అక్కడికి జమాత్ కి, మా నగరంలో దాదాపు 100కు పైగా మనుషులు పోయి వచ్చినారు. మా జిల్లాలో దాదాపు 400 మంది పోయి వచ్చినారు. ఓకే, సో హైయెస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ హైదరాబాద్. ఓకే కాదు ఆఫీస్ గారు, ఇప్పుడు దాన్ని ఒకటి ఎక్కువ వాల్యూమ్ లో పోయి వచ్చిన వాళ్ళు మా జిల్లాలో ఉన్నారు. ఒకటి, రెండోది మా ప్రభుత్వము అందరికన్నా ఎక్కువ టెస్టింగ్, మా భారతదేశంలోనే సెకండ్ ప్లేస్ లో టెస్టింగ్ లో ఉన్నాం. ఈ రోజు ఖచ్చితంగా మిగతా రాష్ట్రాల్లో గానీ మిగతా నగరాల్లో గానీ ఎక్కువ టెస్టింగ్ చేస్తే వాళ్ళ దగ్గర కూడా మా దగ్గర ఉండే రిజల్ట్స్ వస్తాయి. మేము చాలా చిత్తశుద్ధితో ప్రజల ప్రాణాలు కాపాడడానికి, దీన్ని అరకట్టడానికి, దీనిని తరిమి కొట్టడానికి ఓపెన్ గా ఫైట్ ని ఫైట్ చేస్తున్నాం. దీన్ని ఓపెన్ గా ఉండే ఫ్యాక్ట్స్ ని ఫ్యాక్ట్స్ చెప్తున్నాం. కానీ మీరు అలా చెప్తున్నారు, కానీ క్లియర్ గా పిన్ పాయింటెడ్ గా మీ మీద ఒక తీవ్రమైన ఆరోపణ ఏంటంటే, ఎపిడమిక్ యాక్ట్ 1897 కి ధిక్కరించి ఆఫీస్ ఖాన్ గారు లేదా అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ లేదా ఇతరులు కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు, అందుకే ఇది వ్యాప్తి చెందుతుంది అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు, దానికి ఏం చెప్తారు? ప్రజల దగ్గరికి అంటే ఏంది, ప్రజల దగ్గరికి వెళ్తున్నామంటే ఏం చేయడానికి వెళ్తున్నాము? మా ప్రాంతం మొత్తం రెడ్ జోన్ ఏరియాలో ఉంది. మా ప్రాంతం రెడ్ జోన్ లో ఉండే వాళ్ళకు మీరు దయచేసి బయటికి రావద్దండి, గవర్నమెంట్ కి సహకరించండి అని చెప్పి చెప్పడానికి వెళ్తున్నాము, వాళ్ళకు అవగాహన కల్పించడానికి పోతున్నాము, వాళ్ళకు భరోసా ఇవ్వడానికి పోతున్నాము, క్వారంటైన్ సెంటర్ కి వెళ్తున్నాము, వాళ్ళకి చెప్తున్నాము మీకు ఏమి కాదు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు మీరు పోరాడగలుగుతారు, దీనివల్ల మీకు నష్టం జరగదు, మీరు చచ్చిపోతారని చెప్పి ఒక బాధతో ఏడ్చుకుంటూ వాళ్ళు ఒక మానసిక బాధతో ఉంటే వాళ్ళకు ధైర్యం ఇవ్వడానికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడే మీరు ఎపిడమిక్ యాక్ట్ 1897 ధిక్కరిస్తున్నారు అనేది తీవ్రమైన ఆరోపణ. ఎక్కడ మనము సింగిల్ గా పోతున్నాము, ఎక్కడ పోయినా
మేము సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నాము, ప్రతిదీ సహకరిస్తున్నాము. ఓకే, అయితే ఫైనల్ గా ఆఫీస్ గారు ఫైనల్ గా ఇప్పుడు ఎమ్మెల్యే బయటికి రాలేదు, పని చేయలేదు అంటే పని చేయలేదు బయటికి రావడం లేదు అని చెప్తారు. బయటికి వచ్చి ప్రభుత్వానికి ఇటు అధికారులకు సమన్వయం చేసుకుంటూ ఈ వ్యాధిని అరికట్టడానికి మనము ప్రయత్నం చేస్తే మా ప్రాణాలు లెక్కల్లో వేసుకోకుండా ఇప్పుడు ప్రాణం కన్నా ఎక్కువ నాన్న రాజకీయం రెడ్ జోన్ లో ఉన్నా నేను ఎక్కువ తిరిగితే నా ప్రాణానికి హాని ఉంటది, నా నియోజకవర్గం ప్రజలకు హాని జరగకూడదు, ఈ వ్యాధి ఇంకా స్ప్రెడ్ కాకూడదు అని చెప్పి ప్రాణాన్ని లెక్కలే చేయకుండా నేను నా తరఫున ప్రయత్నం చేస్తుంటే ఒక మున్సిపాలిటీ సిబ్బంది ఎట్లా పనిచేస్తున్నారో, ఒక పోలీస్ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో, ఒక డాక్టర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో, మా వంతు కూడా మేము ఒక బాధ్యతగా ఎమ్మెల్యే ఉన్న మనిషి ఎలా పనిచేయాలో అలా పనిచేస్తున్నాము. ఇంత చేసినప్పటికీ కూడా కరోనా కేసులు కంట్రోల్ కావట్లేదు కాబట్టి అక్కడ కరోనా వ్యాప్తికి ఎవరైతే కరోనా వ్యాప్తికి పరోక్షంగా బాధ్యులు అవుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి, ఎంక్వైరీ చేసి అంటున్నారు. నేను కూడా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఎంక్వైరీ వేయండి. ఓకే, ఎంక్వైరీ వేయండి ఖచ్చితంగా. నేను ఎంక్వైరీ చేయమని చెప్పి మీరే లెటర్ రాస్తారా ముఖ్యమంత్రికి? ఇలా ఆరోపణలు వస్తున్నాయి, వీటి నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఎంక్వైరీ చేయమని చెప్పి మీరే ముఖ్యమంత్రికి లెటర్ రాస్తారా? టూ డేస్ బ్యాక్ డైరెక్ట్ మీడియాలో చెప్పాను హోం మంత్రి గారికి, డీజీపీ గారికి, ఇలాంటి చౌక్బార్ మాటలు మాట్లాడుతున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్యాలు చెప్తున్నారు, మైనారిటీ మెజారిటీ కమ్యూనిటీకి దూరం చేసే విధంగా మాట్లాడుతున్నారు, ఇది కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. దీనికి ఎన్నికల ఒక రాజకీయ కుట్ర ఉంది, కొంతమంది రాజకీయ కుటుంబాలకు రాజకీయం లేకుండా చేసినాం కాబట్టి వాళ్ళు కూడా పాత్ర ఉండొచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించండి, దీనిపైన ఎంక్వైరీ చేయండి, వాళ్ళకు శిక్షించండి అని చెప్పి నేనే కోరుకుంటున్నాను. ఆఫీస్ గారు, మీరు ఏదైతే కమ్యూనల్ గ్యాప్ పెట్టడానికి, కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే ఆలోచన ఏమైనా చేస్తున్నారా ప్రభుత్వానికి? ఎఫ్ఐఆర్ చేశానండి నేను. ఓకే, ఆల్రెడీ 20 రోజుల క్రితం ఒక ఎఫ్ఐఆర్ జరిగింది. దాంట్లో ఎవరెవరి పేర్లు మెన్షన్ చేశారు? ఎవరైతే సోషల్ మీడియాలో ఇట్లాంటివి కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేసే విధంగా, దుష్ప్రచారం చేసే విధంగా, అసత్యాలు ప్రచారం చేసే విధంగా చేశారో వాళ్ళ గురించి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇప్పుడు భూమా అఖిల ప్రియ కూడా అలాంటి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? భూమా అఖిల ప్రియ గారు రాజకీయ స్వార్థంతో, ఆమె ఎన్నికల ఎవరు ఈ ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏమిటి ఇప్పుడు ఆర్లగడ్డలో కేసెస్ ఉన్నాయి, హఫీజ్ ఖానే పెంచినాడా? నంద్యాలలో కేసెస్ ఉన్నాయి, హఫీజ్ ఖానే పెంచినా? ఏంటండి ఇది? ఇప్పుడు నేను ఒకటి వదిలేసినకు పోయి ఆయననే అక్కడ సృష్టించినారని మాత్రం చెప్పడం లేదు, దాని తప్ప అన్ని చెప్తున్నారు. న్యూయార్క్ లో జనాలు చనిపోతున్నారు, దానికి కూడా ఆఫీస్ కానే కారణమా? ఏంటి మరి దీనికి పరిష్కారం ఏంటి మరి? ఇప్పుడు కరోనా ఒకవైపు ఏమో చేయి దాటిపోయింది అని చెప్తూ ఉన్నారు, సెంట్రల్ మొత్తం కర్నూలు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటున్నారు బైరెడ్డి, సో సెంట్రల్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం పరిష్కారం అనుకుంటున్నారా? ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం ఇది, కొట్లాడాల్సిన సమయం కాదు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా నేను కోరుకుంటున్నాను ఒకటే, రండి మీరు కూడా రండి ముందరికి, రండి చంద్రబాబు నాయుడు గారు రండి ముందరికి. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా ఈ కరోనా వైరస్ ని సూపర్ పవర్స్ లాంటి దేశాలే తట్టుకోలేకపోతున్నాయి, దయచేసి దీనికి రాజకీయం చేయొద్దండి. వి హావ్ టు ఫైట్ టుగెదర్. Yeah. We have to tell people to lock down. We have to tell people to maintain social distance. Okay. We have to do more testing. We have to maintain their రేషన్ వాళ్ళ ఇంటికి చేరే విధంగా. వాళ్ళందరూ ఈ రోజు వందలాది రూపాయలు ఉన్నారు, ఆఫీస్ గారు ప్రజలకు సేవ చేయమని చెప్పండి. మీరు ఏదైతే వందలాది వేలాది కోట్ల రూపాయలు ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళకు వచ్చి ప్రజలకు సేవ చేయమని చెప్పండి. ఈ సమయంలో ఆరోపణలు మీరు లైట్ గా తీసుకుంటారా లేదంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలంటారా? ఆల్రెడీ 2 రోజుల క్రితమే నేను మీడియా పరంగా హోం మంత్రి గారికి, డీజీపీ గారికి కోరిన ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేటోళ్లకు వాళ్ళ పైన చర్యలు తీసుకోండి. నేననేది మీరు చెప్పిన సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు మీడియా ముఖ్యంగా వీడియో రిలీజ్ చేశారు అఖిల ప్రియగా, లేదంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గానీ, వీళ్ళంతా ఏమంటున్నారు? చేయి దాటిపోయింది, వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకొని కర్నూలుని రక్షించండి అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా మీరు కంప్లైంట్ చేస్తారా?
ఇప్పుడు ఎవరో ఏదో రాజకీయ లబ్ధి కోసము చేసుకుంటూ పోతే ఇంక ఎంతమంది కనిచేసి చెప్పి చేసుకుంటూ పోతాము. వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వార్థం ఒకటే, వాళ్ళకి అందరికి నిరుద్యోగాలుగా మార్చినారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ వాళ్ళకు దుష్ప్రచారం చేయాలి. ఎక్కడ కేసులు ఎక్కువ అయిపోతే అక్కడ వాళ్ళకు వాళ్ళ ఎమ్మెల్యేకి టార్గెట్ చేసేయండి, ఆ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేయండి. అది ఎందుకు జరుగుతుంది? వీ హ్యావ్ టు స్టడీ. జనరల్లీ ఏమైతుందంటే కర్నూలులో పెరుగుతున్నాయి, ఎవ్రీ వన్ షుడ్ స్టడీ వై ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, వాట్ ఈస్ ద ప్రాబ్లం, హౌ వీ కెన్ సాల్వ్ ఇట్ అనేది ఒకటి. ఇప్పుడు మేము సాల్వ్ చేయాలన్నా, మేము అరకట్టడానికి ప్రయత్నం చేయాలన్నా, లేదంటే వీళ్ళు మీడియాలో మా పైన వచ్చే దుష్ప్రచారానికి అబద్ధాలు మొత్తం దేశమంతా చుట్టుకొని వస్తుంటే ఆ అసత్యాలకి లేదు అది అసత్యము, మేము చెప్పేది కరెక్ట్ అని చెప్పి చెప్పుకుంటూ ఉండాలన్నా, మేము ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. యా ఆఫీస్ గారు, ఒకటి ఇప్పుడు మీడియాలో కొన్ని కొన్ని సైట్లలో కానీ కొన్ని వివిధ రకాల మార్గాల ద్వారా వస్తున్న సమాచారం ఏంటంటే అఖిలప్రియ ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు రుజువు చేస్తే నేను ఉరి తీసుకోవడానికైనా సిద్ధం అని చెప్పి మీరు అన్నట్టు వస్తుంది, మీరు ఆ మాట అన్నారా? అవునండి. బాధతో చెప్పిన, ఇంత చిత్తశుద్ధితో పనిచేసిన మనిషికి, ఇంత చిత్తశుద్ధితో రాత్రి పగలు తన లైఫ్ ని జోక్యంలో చేసుకుని వేసుకొని పనిచేస్తున్న మనిషికి వీళ్ళు ఎక్కడో ఏసీ రూమ్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాధ కాదా మాకు? ఇంక ఇంతకన్నా ఎందుకు ఇంక రుజువు చేయమని చెప్పండి, సావడానికి కూడా రెడీ. సో ఏంటి వాళ్ళు, మేము ప్రజాక్షేత్రంలో నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చినాం, హత్య రాజకీయాలు చేయడానికి రాలే మనము. ఓకే, అది ఆఫీస్ గారు, ఇప్పుడు ఆఫీస్ గారు మీరు విపక్షాలు చేస్తున్నటువంటి ప్రయత్నం లేదా తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఇతర పార్టీలు కానీ చేస్తున్నటువంటి ప్రయత్నం మీకేమనిపిస్తుంది? అంటే నిజాముద్దీన్ తోటి, నిజాముద్దీన్ ఆ సంఘటనతో మీకు లింక్ ఉన్నాయి, లేదా చనిపోయినటువంటి డాక్టర్ సంబంధించినటువంటి లింకులు ఉన్నాయి, ఇలాంటి ఏమన్నా మీరు మీద ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఇది ఒక ఒక రాజకీయ కుట్ర అని మాత్రం అనిపిస్తుందండి. నిజాముద్దీన్ వాళ్ళు నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి, నేను అదే సామాజిక వర్గానికి చెందిన మనిషి, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంజద్ బాషా పైన చేశారు, ముస్తఫా గారి పైన చేశారు, ఇప్పుడు నా పైన చేస్తున్నారు. ఏమి కావల్సుకని ప్రశాంతంగా ఉండే మన రాష్ట్రంలో మైనార్టీ వర్గానికి బలి పశువుగా చేసి, మైనార్టీ వర్గాల్ని దూరం చేసి, మెజార్టీ వర్గాల్లో మనసుల్లో భయము పెంచే విధంగా ఒక చాలా భయంకరమైన పరిస్థితుల్ని, లేని పరిస్థితుల్ని కూడా వచ్చే విధంగా సృష్టించడానికి ఒక కుట్ర, రాజకీయ కుట్ర చేస్తున్నారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మైనారిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మిగిలినటువంటి వర్గాలన్నీ కూడా కుట్ర చేస్తున్నాయి అంటారు. మిగతా వాళ్ళు వర్గాలు కాదండి, రాజకీయ కుట్ర అని చెప్తున్నాను. రాజకీయ విపక్షాలు అంతే కదా మీ ఉద్దేశం? విపక్షాలు చాలా మంది విపక్షాలు ఉన్నాయి, ఎవరు కూడా ఇంత బాధ్యత రహితంగా మాట్లాడడం లేదు. విపక్షాల్లో చాలా మంది లీడర్లు ఉన్నారు, ఇంత బాధ్యత రహితంగా మాట్లాడడం లేదు. మనిషికి మనిషితో లాగా చూస్తున్నారు, మానవత్వ కోణంతో ఆలోచిస్తున్నారు, ఒక స్టేబుల్ మైండ్ తో మాట్లాడుతున్నారు. చీప్ పాలిటిక్స్ కోసము, చీప్ పబ్లిసిటీ కోసము, వాళ్ళ స్వార్థం కోసము ఈ కుటుంబాలు ఓడిపోయినాయి కాబట్టి అది ఇంకా ఆ బాధ నుంచి బయటికి రాలేదేమో వాళ్ళు. వీళ్ళ వెనుకల ఎవరో ఒకరు ఉండి పెద్ద మనుషులు నడిపిస్తున్నారు. ఇది ఇది ఒక పద్ధతి ప్రకారంగా నడుస్తుంది. ఓకే, ఇందాక మీరు ఒక మాట అన్నారు మాట్లాడుతూ, కర్నూలుకి ఏం సంబంధం అసలు భూమా అఖిలప్రియకి అని చెప్పి, కర్నూలుతో సంబంధం లేదంటారా అఖిలప్రియకి? అన్నా ఇప్పుడు మీరు కూడా ఎట్లా మాట్లాడతారంటే, అన్నా మనము ఇప్పుడు కరోనా వైరస్ కి ఎట్లా అరికట్టుకోవాలి, కరోనా వైరస్ ని మనం ఇంకా ఏం చేయాలి, అందరు ప్రజలు ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు మానవ సేవనే మాధవ సేవ అని చెప్పి, వాళ్ళ దగ్గర వందలాది కోట్ల రూపాయలు ఉన్నాయి, వాళ్ళకి అందరికి సేవ చేయమని చెప్పండి. భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ఫండ్ కి, చీఫ్ మినిస్టర్ ఫండ్ కి, లేదంటే వాళ్ళకు తోచినంత వాళ్ళకు చేయమని చెప్పండి. ఈ సమయంలో అదే ప్రయత్నం చేస్తున్నాం ఆఫీస్ గారు, అదే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈ షో ప్రారంభంలోనే మేము ఒకటి చెప్పాము, అంత కరోనా కట్టడి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కర్నూలులో మాత్రం కరోనా విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ దాన్ని రాజకీయ దుమారం లేపుతూ కరోనాని కేంద్రంగా చేసుకుంటున్నారని చెప్పాము ఆఫీస్ గారు. ఈ సమయంలో దేవుని మెప్పు కోసం ప్రయత్నం చేయాలి మనము. మన చేతుల్లో ఉండే మా శాయ శక్తులు, మా తెలివితేటలు అన్ని కూడా దీనికి అరకట్టేదానికి ప్రయత్నం చేయాలి. కానీ దుష్ప్రచారం చేయడానికి, బలి పశువు చేయడానికి, లేని అసత్యాలు చెప్పడానికి, ఈ చీప్ పబ్లిసిటీ కోసం చేయడానికి, లేదంటే రాజకీయంగా వాళ్ళకు మా పైన ఏదో వైరం ఉంటే ఆ వైరము తీసుకోవడానికి వాళ్ళ ఎన్నికలో కొన్ని శక్తులు పనిచేస్తుండొచ్చు, ఆ శక్తులకి కొంగు కాసి పనిచేయడానికి, లేదంటే ఆయన నాయకుని దగ్గర ఏదో మెప్పు పొందడానికి. ఇలాంటి ఈ సమయం కాదన్నా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, చేసుకుందాం రాజకీయ క్షేత్రంలో, నో ప్రాబ్లం.
కానీ ఇది టైం కాదు, ఈ టైంలో మనము వైరస్ పైన పోరాడాలన్నా. ఇప్పుడు మరి ఏంటి ప్రధాన ఇప్పుడు ప్రధానమైనటువంటి కారణాల్లో మూడు చెప్తున్నారండి విపక్షాలు. ఇప్పుడు న్యూయార్క్ లో, ఇప్పుడు న్యూయార్క్ లో ఎందుకు ఫెయిల్ అవుతుందండి? నేను అడుగుతున్నా మీకు ఒక మాట. ఓకే, నేను మీకు ఒక మాట అడుగుతున్నా. న్యూయార్క్ అమెరికా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అక్కడ ఫెయిల్ అయిందని చెప్తున్నారు కదా. అక్కడ ట్రంపే ఫెయిల్ అయిందని చెప్తున్నారు కదా, చెప్తున్నారు కదా. ఇవాళ వచ్చిన సర్వేలో కూడా కరోనా కట్టడికి సంబంధించి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు అట్టడుగున ఉన్నారు ట్రంప్. ఎగ్జాక్ట్లీ అన్న, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి చోట కూడా స్టడీ జరుగుతుంది. ఇది 100 సంవత్సరాల్లో ఒకసారి వచ్చిన సమస్య ఇది కాదు. ఆఫీస్ గారు, ఇప్పుడు ఇప్పుడు నేను అడిగేది స్పష్టంగా అడిగేది ఏంటంటే, మీరు కర్నూలు ఎమ్మెల్యేగా ఆఫీస్ గారు మీరు ఒక స్పష్టంగా చెప్పాలి, తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో లేని విధంగా అనూహ్యంగా కర్నూలులోనే ఎందుకు అంత పెరుగుతున్నాయి? ఇవాళ డబల్ సెంచరీ దాటిపోయింది, 2,300 కేసులు నమోదయ్యాయి. మేము భారతదేశంలో అందరికన్నా ఎక్కువ టెస్టింగ్ మేము చేస్తున్నాము. కర్నూలు జిల్లాలో 3,000 పైగా చిలుకు టెస్టింగ్ మేము చేస్తున్నాము. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము అన్న తర్వాత తెలుస్తుంది. ఈ రోజు మీరు మా అవకాశం ఉంది కదా అని చెప్పి మీరు మాకు ఒక దెబ్బ వేయచ్చు, కానీ ఎక్కువ టెస్టింగ్ ఎంత మందికి ఉండొచ్చు అంటే అంత మందికి ఉండొచ్చు. ఇది నేను చెప్తున్నా, క్వారంటైన్ సెంటర్ లో కానీ ఐసోలేషన్ సెంటర్ కి పోయిన వాళ్ళకు కనీసం జ్వరం అనేది కూడా కనపడడం లేదు, జ్వరం కూడా రావడం లేదు. ఇండియన్ ఇమ్యూనిటీ నా అది మరి ఏమా తెలియడం లేదు. మామూలుగా నార్మల్ గా ఉంటున్నాడు కానీ కరోనా వైరస్ కి టెస్ట్ పాజిటివ్ అవుతున్నాడు. మేము ఇక్కడ ఎక్కువ టెస్టింగ్ చేస్తున్నాము మా రెడ్ జోన్ ఏరియాలో. దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి మేము ఎక్కువ టెస్టింగ్ చేస్తాం. ఇప్పుడు ఎక్కువ టెస్టింగ్ చేయడం కూడా తప్పైపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు సో టెస్టింగ్ ఎక్కువ చేసినందువల్లనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటారు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు. అవసరం లేదు. ప్రభుత్వం అన్ని ప్రకారంగా చర్యలు తీసుకుంటుంది. కోవిడ్ హాస్పిటల్ ని కరోనాలో తయారు చేసింది, టెస్టింగ్ సెంటర్ ని పెంచింది, ఏమి టెస్టింగ్ కెపాసిటీ ఇంకా పెంచుతుంది. చిత్తశుద్ధి ఉంది మా దగ్గర, మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆఫీస్ గారు మీ వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనాలో ముందుంది కర్నూలు జిల్లా, దానికి కల ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ టెస్టులు చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎక్కువ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి అనేది అధికార పక్షం, పైగా కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ చెప్తూ ఉన్నటువంటి మాట. కానీ విపక్షాలు మాత్రం అలా చూడటం లేదు. కర్నూలు చేయి దాటిపోయినటువంటి కర్నూలుని మళ్ళీ రక్షించుకుందాం అనేటువంటి ఒక పిలుపు అయితే విపక్షాలు ఇస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయానికి కూడా లెటర్ రాయడానికి, ఒక డాక్యుమెంట్ ఇవ్వడానికి, క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాస్తవాలను తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే బైరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడ కరోనా కేసుల కంటే ఇప్పుడు స్థానికంగా ఉండేటువంటి రాజకీయం హైలైట్ అవుతోంది, హీట్ ఎక్కింది, పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు అవసరమైతే ఆధారాలకు నిరూపిస్తే ఉరి తీసుకోవడానికైనా సిద్ధమనేటువంటి తీవ్రమైనటువంటి సవాల్ను చేశారు హఫీజ్ ఖాన్. ఇప్పుడు భూమా అఖిల ప్రియ మాజీ మంత్రి మాత్రం తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కర్నూలులో కేసులు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం నిజాముద్దీన్ మర్కజ్ ఒక సంఘటన అయితే, రెండు అక్కడ చనిపోయినటువంటి డాక్టర్ తోటి అనేక మందికి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని క్వారంటైన్కి తరలించకపోవడం అనేది రెండవ కారణం. మూడవది లోకల్గా ఉండేటువంటి ఎంపీ అలాగే ఎమ్మెల్యే వాళ్ళు ఎపిడెమిక్ యాక్ట్ను ధిక్కరించి అక్కడ వ్యవహరించడం వల్లే కర్నూలులో కరోనా కేసులు పెరిగిపోయాయి అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎంక్వైరీ వేయాలి, కరోనా వ్యాప్తికి కారకులైనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలి అనేటువంటి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. సో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు భూమా అఖిలప్రియ తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. దీంతో ఒక్కసారిగా కర్నూలు రాజకీయం అయితే ఇప్పుడు కరోనా కేంద్రంగా చేసుకొని రకరకాల మలుపులు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరోనా గురించి అక్కడ వ్యవహరిస్తున్నటువంటి నాయకుల గురించి భూమా అఖిలప్రియ 20 నిమిషాల నిడివిగల ఒక వీడియోను విడుదల చేశారు ఇవాళ. దాంట్లో ఇప్పటికే మనం 3 విభాగాలుగా చూసాం, మరొక విభాగాన్ని కూడా చూద్దాం. అఖిలప్రియ ఏమన్నారు అక్కడ ఉండేటువంటి లోకల్ పరిస్థితి గురించి, లోకల్గా ఉండేటువంటి వర్గాలు ఏ విధంగా అక్కడ బాధపడుతూ ఉన్నాయి, కరోనా కట్టడికి చేయలేనటువంటి పరిస్థితుల్లో
ఏపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది, అక్కడ ఉండేటువంటి వ్యవసాయదారులను ఆదుకోవట్లేదని ఆమె ఆందోళన చెందుతున్నారు, అలాగే ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఆమె ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అందరికన్నా అధ్వానమైన పరిస్థితి ఎవరిది అంటే రైతులది. మేమొస్తే రైతు రాజవుతాడు, ఈ ప్రభుత్వం వస్తే రైతు బంగారం పండిస్తాడని చెప్పి నమ్మించి మోసం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకుంటూ కూడా పట్టించుకునే నాదుడు లేదని చెప్పి కూడా ఈరోజు మేము వాళ్ళని అడుగుతున్నాము. అంతేకాదు ఈరోజు మనకి మనం అందరం కూడా ఈరోజు మూడు పూట్ల భోంచేస్తున్నామంటే దానికి కారణము రైతు. అటువంటి మనకి తిండి పెట్టే రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే మనం అందరం కూడా సిగ్గుతో తలదించుకోవాలా. మొన్నటికి మొన్న పులివెందులలో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న నెల్లూరులో ఒక రైతు రఘునాథ్ రెడ్డి అని చెప్పి ఆయన ఒక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇట్లా ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే మీకు కంటికి కనపడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. అంతేకాదు ఈరోజు జీవోల మీద జీవోలు ఇస్తున్నారు, రైతులు మేము ఆదుకుంటాము అని చెప్పి. కానీ ఈరోజు రియాలిటీలో ఎక్కడ కూడా ఎన్ని మార్కెట్ యార్డులు మీరు రైతుల్ని రైతు పంట మీద కొనుగోలు చేసుకుంటున్నారండి. ఈరోజు ఈ లాక్డౌన్ టైంలో మీరు మార్కెట్ యార్డ్లో పాయింట్లు పెడుతున్నారు, మొత్తం రైతులందరూ వచ్చి గ్రామాల నుంచి రైతులందరూ వచ్చి క్యూలు నిలబడుతున్నారు. ఎంత రిస్క్ ఈ టైంలో రైతులు బయటకు వచ్చి ఆ విధంగా క్యూలో నిలబడి అందరినీ కలిసి మీరు గందరగోళం చేసే ఒక మార్కెట్ యార్డ్లో మీరు పాయింట్ పెడితే ఎంత గందరగోళం ఉంటుంది. ఈరోజు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా బాగుపడలేదు. ఈరోజు ఇటువంటి లాక్డౌన్ టైంలో అధికారులనే మీరు రైతుల దగ్గర పంపించాల్సింది. ఈరోజు గిట్టుబాటు ధర ఎక్కడ ఇస్తున్నారండి, ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు? అక్కడ ఒక నాలుగైదు పాయింట్లు తప్ప ఎక్కడ రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ కొనుగోలు చేస్తున్నారని చెప్పి మీరు తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు ప్రజలకి. ఈరోజు రైతు ఇబ్బంది పడితే నేను ఒకటి మీ అందరికి కూడా ఒకటి తెలియజేసుకుంటున్నాను, మన రాష్ట్రంలో మన దేశంలో రైతు ఇబ్బందులు పడితే మాత్రము మనం అందరం కూడా ఆ కన్నీళ్ళు ఆ రైతు పెట్టే కన్నీళ్ళు మనం అందరం కూడా కొట్టుకొని పోతాము. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము, రైతులు మాత్రం మీరు ఆదుకోకపోతే మాత్రం రైతులందరూ కూడా మీ మీద తిరగబడతారు, ఆ రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మేము హెచ్చరిస్తున్నాము. అంతేకాదు భూమా అఖిలప్రియ, ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పుడు నిలదీస్తూ ఉంది, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఉంది, రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేదు అనేటువంటి విషయాన్ని ఆమె చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూనే కరోనా పెరగడానికి గల ప్రధాన కారణం అక్కడ ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యే అలాగే ఎంపీకి సంబంధించినటువంటి కదలికలు అనేటువంటి విషయాన్ని ఆమె చెబుతూ ఉన్నారు. అక్కడ నిజాముద్దీన్ మర్కజ్ అలాగే అక్కడ చనిపోయినటువంటి డాక్టరు, ఆ తర్వాత మూడో కారణంగా అక్కడ ఉండేటువంటి లీడర్లు ఎపిడమిక్ యాక్ట్ను ధిక్కరించడమే అనేటువంటి విషయాన్ని ఆమె చెబుతూ ఉన్నారు. టోటల్గా ఏపీ ప్రభుత్వం వైఫల్యం చెందింది కారణంగానే కరోనా పెరిగిపోతూ ఉంది, కర్నూలులో అనూహ్యంగా కేసులు పెరగడానికి ప్రధాన కారణం అక్కడ ప్రభుత్వం యొక్క వైఫల్యం, అక్కడ యంత్రాంగం యొక్క వైఫల్యం, అక్కడ లోకల్గా ఉండేటువంటి లీడర్ల యొక్క చేతగానితనం అని చెప్పి ఆమె చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం కర్నూలుని కేంద్ర ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకోవాలి, కర్నూలుని హ్యాండోవర్ చేసుకుంటే తప్ప అక్కడ కరోనా కేసులు అదుపులోకి రావు అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు విపక్షాలు చాలా బలంగా కూడా తమ వాణిని వినిపిస్తూ ఉన్నాయి. కానీ అధికార పక్షం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరోనాను అదుపు చేస్తామని చెబుతోంది. కర్నూలులో టెస్టులు ఎక్కువ చేశాం కాబట్టి అక్కడ పాజిటివ్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ప్రాణానికి తెగించి ప్రజల మధ్యకు వెళ్ళి సహాయం చేయడానికి కూడా వెనకాడటం లేదనేటువంటి విషయాన్ని లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యే అసీఫ్ ఖాన్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటు విపక్షాలు ఇటు అధికార పక్షం మధ్య ఒక రాజకీయ దుమారం అయితే కర్నూలు కేంద్రంగా ఇప్పుడు రేగింది. ఆ రాజకీయ దుమారం ఎటువైపు మళ్ళుతుంది అనేది ఒక ప్రశ్న అయితే, కరోనా కేసులు మాత్రం రోజు రోజుకు అనూహ్యంగా పెరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్లు వాళ్ళ యొక్క కదలికలు వాళ్ళ కారణంగానే కరోనా వ్యాప్తి చెందింది అనేటువంటి వ్యాఖ్యలను భూమా అఖిలప్రియ చేశారు. ఆమె ఏమన్నారనేది మరొకసారి చూద్దాం. కర్నూలు టౌన్లో ఈ విధంగా రోజు రోజుకి కేసులు పెరుగుతూ పోతుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కానీ ఎంపీ కానీ ఏం చేస్తున్నారనేది కూడా మా అందరికి ఎవరికి అర్థం కాని విషయము. ఈరోజు ఇంతమంది నష్టపోతున్నారు, కర్నూలు జిల్లాలో ఇంతమందికి కరోనా కేసులు వచ్చినాయి, దానికి కారణం హఫీజ్ ఖాన్ అని చెప్పి అందరూ కూడా చెప్తుంటే, ఈరోజు హఫీజ్ ఖాన్ గారు బయటకు వచ్చి ఎంతసేపు ఉన్నా కూడా నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి మాట్లాడతాడే కానీ ఈరోజు మన కర్నూలు జిల్లాలో మన కర్నూలు టౌన్లో కేసులు పెరగడానికి కారణం ఎవరో దానికి సంబంధించిన దాని మీద మీరు ఎంక్వైరీ పెట్టించాలని అడగట్లేదు.
మీ మీద పర్సనల్ గా ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో, మీ మీద పర్సనల్ గా ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టించాలని అడుగుతున్నారు. ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, మీరు కంపల్సరీగా ఈ కర్నూలు జిల్లాలో ఎందుకు కేసులు పెరుగుతున్నాయి, దానికి ఎవరు కారణం అని చెప్పి మీరు ఎంక్వైరీ పెట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే దీనికి కారణమవుతారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి బుక్ చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది మొత్తం రాయలసీమకు మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు ఎంతోమంది అధికారులు దీనివల్ల చనిపోవడం జరుగుతుంది. ఈరోజు మన కోసం ప్రజల ప్రాణాలు కాపాడాలనుకున్న ముందుకొచ్చిన అధికారులు చనిపోతున్నారంటే కూడా ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని రాజకీయం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అనంతపూర్లో ఒక ఏఎస్ఐ చనిపోవడం జరిగింది, ఒక ఎంఆర్ఓ అనంతపూర్ ఏరియాలో ఒక ఎంఆర్ఓకి వచ్చిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా దేశం మొత్తం కూడా మనం చూసి నవ్వే ఒక ఇన్సిడెంట్ మొన్న జరిగింది. కాళహస్త్రిలో కాళహస్త్రి ఎమ్మెల్యే లాక్డౌన్ టైంలో ఎవరు బయటికి రావద్దు అని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని చెప్తుంటే కాళహస్త్రి ఎమ్మెల్యే బయటికి వచ్చి ట్రాక్టర్లతో ఒక ర్యాలీ తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్స్ పెట్టి చాలా హంగామా చేసినారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయనకు పాయింట్స్ వచ్చింటాయి, కానీ ఈరోజు ఆయన చేసిన పనికి అది 8 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి కరోనా వైరస్ రావడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కాళహస్త్రి ఎమ్మెల్యే ఏమని సమాధానం చెప్తాడు? రేపు పొద్దున వీళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని చెప్పి కూడా మేము వాళ్ళని. సో కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ కాన్ కారణంగానే కరోనా వ్యాప్తి చెందుతుందని చాలా క్లియర్గా కూడా ఇవాళ వీడియో విడుదల చేసినటువంటి ఆడియోలో చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంది అఖిలే ప్రియ మాజీ మంత్రి హోదాలో. అయితే ఇప్పుడు ఆఫీస్ కాన్ మాత్రం తమ శాయశక్తుల ప్రాణాలను ఒడ్డి కరోనా కేసులు పెరగకుండా కరోనా రోగులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. భూమా అఖిలే ప్రియ మాత్రం కర్నూలు సంబంధించి కర్నూలులో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి ఆమె 20 నిమిషాల నిడివి గల ఒక వీడియోనైతే విడుదల చేశారు. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత కర్నూలు రాజకీయం ఒక్కసారిగా కూడా మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కర్నూలు కేంద్రంగా చేసుకొని ఇప్పుడు రాజకీయ దుమారం లేస్తుంది. కర్నూలు ఇప్పటివరకు కూడా కరోనా కేసుల్లో హైలైట్గా నిలిచింది. ఇప్పుడు ఆ కేసులను బేస్ చేసుకొని ఇప్పుడు రాజకీయం అయితే మరింత హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. కేవలం హఫీజ్ ఖాన్ కారణంగానే కరోనా కేసులు పెరిగిపోయాయనేది తీవ్రమైనటువంటి ఆరోపణలను భూమా అఖిల ప్రియ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆధారాలతో సహా ఆమె ఆరోపణలు నిరూపిస్తే ఉరి తీసుకోవడానికైనా సిద్ధం అంటూ ఇప్పుడు హఫీజ్ ప్రతి సవాల్ చేస్తూ ఉన్నారు. యా అసలు కర్నూలులో అక్కడ ఉండేటువంటి కరోనా కేసుల సంఖ్యను చూసిన తర్వాత విపక్షాలు భయపడుతున్నాయి, ఆందోళన చెందుతున్నాయి. అక్కడ ఉండేటువంటి ప్రజలైతే ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అసలు పెరగకపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? అక్కడ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితి ఏంది? డాక్టర్లకు అక్కడ నిజంగా భద్రత కల్పిస్తూ ఉన్నారా? వైద్యం చేసేటువంటి వాళ్ళకి అసలు యాక్చువల్ సిచ్యువేషన్ ఏందని తెలియజేయడానికి డాక్టర్ ప్రభాకర్ గారు కర్నూలు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. రాజకీయాలు, రాజకీయ ఆరోపణలు, ప్రచారోపణలు ఇవన్నీ కూడా ఇప్పటివరకు మేము చర్చించాం ప్రభాకర్ గారు. ఆ రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే అసలు కరోనా కేసులు కర్నూలులోనే విపరీతంగా నమోదు కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇది మొదట కాంటాక్ట్స్ అక్కడ ప్రేయర్ పోయించిన వాళ్ళు ఉన్నారు కదా, ఓకే, వాళ్ళు అది ఒక చిన్న క్రౌడెడ్ ప్లేస్ అది, ఓకే, అందుకనే అక్కడ దానివల్ల కొంచెం ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. ఓకే. అయితే ఒకటి ప్రభాకర్ గారు, దేశవ్యాప్తంగా కూడా మర్కజ్కి వెళ్ళినటువంటి వాళ్ళ ఆ సంఘటన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ అదుపులో తీసుకుని ఇమీడియట్గా క్వారంటైన్కి తరలించడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం ఇవన్నీ జరిగాయి. బట్ కర్నూలులో అలా జరగలేదంటారా? అక్కడ కొంతవరకు జరిగింది, కానీ హైడ్ చేశారేమో అని అనుకుంటున్నారు. హైడ్ అంటే కేసులు హైడ్ చేశారా, లేదంటే అసలు అక్కడ వెళ్ళొచ్చినటువంటి కనుక్కోలేదు, రాకోకుంటే చేయలేం కదా, కనుక్కోలేరు కదా, అందువల్ల ఆ విధంగా జరిగిందేమో అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఉందండి, ఒక డాక్టర్గా మీరు అక్కడ కరోనాకు సంబంధించి కట్టడి చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి మీకు? ఇప్పుడు ఇక్కడ కరోనా దీన్ని స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా మార్చారు. దీంట్లో 2 పద్ధతులు ఉన్నాయి. మనకు ఇక్కడ వచ్చిన అందరినీ జనరల్ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్గా చేస్తారు. ఈ కోవిడ్ లేని వాళ్ళను ప్రైవేట్ హాస్పిటల్స్ లో పెట్టి సపరేట్గా ట్రీట్ చేయాలని గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది.
సో ఆ విధంగా మనము కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది ముమ్మరంగా చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్. సో ఈ విధంగా చేయడం వల్ల అంటే ఎవ్రీడే వాళ్ళ కాంటాక్ట్స్ ఆ కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ ఇట్లా చేయడం వల్ల నంబర్ ఆఫ్ కేసెస్ ను మనం కాంటాక్ట్ చేస్తున్నాము. అదే కాకుండా ఇప్పుడు ల్యాబ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేశారు. 20 ల్యాబ్స్ డైలీ 160 కేసెస్ జరుగుతున్నాయి. ఆర్టీపీసీఆర్ అది కూడా మొదలైంది. తర్వాత యాంటీబాడీ టెస్టింగ్ మొదలైంది. కాబట్టి మన కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కువ తెలుస్తున్నాయి. నంబర్ ఆఫ్ టెస్టులు పెరుగుతున్నందుకు నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ తెలుస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే విపక్షాలు ఓకే రాజకీయ ఆరోపణలు అయినప్పటికీ కూడా చెయ్యి దాటిపోయింది కర్నూలు పరిస్థితి అనేటువంటి ఒక ఒపీనియన్ లో ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇంకా ఏం చెయ్యి దాటిపోలేదండి, ఎందుకంటే ఈ ఓన్లీ పాజిటివ్ కేసులు ఇప్పుడిప్పుడే మనకు థర్డ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతా ఉంది. మనము ఈ కాంటాక్ట్స్ అన్నింటిని ఎక్కువ మెంబర్స్ ని పెట్టి సర్వే చేసి టెస్టులు ఎక్కువైనాయి కాబట్టి డెఫినెట్ గా ఇది కంట్రోల్ లోకి వస్తుంది అని అనుకుంటున్నా. సో చెయ్యి దాటిపోలేదు అంటారు ఒక డాక్టర్ గా మీరు? ఒక డాక్టర్ గా ఇంకా చెయ్యి దాటిపోలేదు, ఎందుకంటే ఇది ఇంకా 14 డేస్ తీసుకుంటే ఈ చాలా మంది కేసులు ఆ 14 డేస్ కూడా అయిపోయి వాళ్ళకేమి జ్వరాలు వచ్చి బయటికి రాలేదు కదా. ఈ సెకండరీ వచ్చిన వాళ్ళే కొందరు తెలుస్తున్నారు. కాబట్టి ఇది డెఫినెట్ గా మనకు చెయ్యి దాటిపోయింటే ఈ పాటికి ఎక్కువ మంది 55, 65, 75 ఇయర్స్ వాళ్ళు వచ్చి వెంటిలేటర్ మీదకి ఎక్కువ కేసులు అడ్మిట్ అయ్యేది. ఇప్పుడు మన దగ్గర అడ్మిట్ కాలేదు కదా అన్ని కేసులు. కానీ ఇప్పుడు మన డేటా చూస్తే కనుక హెల్త్ బులెటిన్ డేటా చూస్తే 203 కేసులు నమోదైతే దాంట్లో 174 చాలా సీరియస్ గా ఉన్నాయి, 5 డెత్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. లేదు సార్, అది 174 సీరియస్ కాదండి, 174 పాజిటివ్ వచ్చాయంటే 203 మన ఐసోలేషన్ సెంటర్ కి పంపిస్తున్నాం. 203 కదా పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు? అవునవునవును, 203 వాటిలో 174 సీరియస్ గా ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నారు. సీరియస్ ఏం లేదండి, అన్ని కూడా ఈ సెంటర్స్ లో ఉన్నాయి, ఐసోలేషన్ సెంటర్స్ లో ఉన్నాయి. ఐసోలేషన్ సెంటర్ లో ఏముండదు, అక్కడ మనం పారాసిటమాల్ హైడ్రాక్సిపెనోలిన్ టాబ్లెట్ ఇచ్చి వాళ్ళకు ఫుడ్ పెట్టి వాళ్ళ మామూలు మనుషుల మాదిరి చూసుకుంటుంటాం. వాళ్ళకి సీరియస్ కాలేదు. సీరియస్ కేసు అంటే జనరల్ హాస్పిటల్ వెంటిలేటర్ మీద ఉంటేనే సీరియస్ కేసు, చేయి దాటిపోయినట్లు. ఓకే, అక్కడ కరోనా కట్టడికి ప్రధానమైనటువంటి అడ్డంకులు ఏం కనిపిస్తూ ఉన్నాయి మీకు? కట్టడి చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అడ్డంకులు ఏం కనిపిస్తూ ఉన్నాయి? అడ్డంకులు అంటే మెయిన్ గా ఈ ప్రజల్లో అవగాహన చాలా తక్కువ ఉందండి. ఆ లాక్డౌన్ తీసిన సమయంలో గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఓకే, వాళ్ళు ఒకరిదొకరికి స్ప్రెడ్ చేసుకుంటా పోతున్నారు. రెడ్ జోన్స్ కా చేసి పోలీసులు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొంచెం ఆ సడలించిన టైంలో గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఓకే, వాళ్ళు ఎటువంటి సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. మనం ఇంత చెప్తున్నాటికి ప్రెస్ తర్వాత ఇంత చైతన్యం వచ్చినా గానీ నెగ్లెక్ట్ గా ఉన్నారు, అదే స్ప్రెడ్ అయితా ఉంది. ఇప్పుడు ఫైనల్ గా ప్రభాకర్ గారు, మీకు కిట్లు అనేది డాక్టర్లకి సరిగ్గా లేవు, అందుబాటులో లేవు అంటున్నారు, అది మీకు కర్నూలు అలాంటి ఇబ్బంది ఉందా లేదంటే సక్రమంగానే ఉన్నాయంటారా? కర్నూలులో ఇప్పుడు మనకు బయట హాస్పిటల్స్ అన్ని మూసేస్తారండి, జనరల్ హాస్పిటల్ నడుస్తుంది. ఇక్కడికి 10,000 కిట్స్ వచ్చాయి, ప్రాపర్ N95 మాస్క్స్ వచ్చాయి. మనకి వెంటిలేటర్ మీద కేసులు లేవు కదా, ఇవన్నీ వాడేకి మీకు కావాల్సిన పీపీఈలు N95 మాస్కులు గవర్నమెంట్ హాస్పిటల్ లో పుష్కలంగా ఉన్నాయి, ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మనం వాడేకి అంత సీరియస్ కేసులు ఇంకా రాలేదు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభాకర్ గారు ఒక డాక్టర్గా చెప్తున్నారు, కర్నూలు పరిస్థితి అయితే ఇప్పటికీ కూడా చేయి దాటిపోలేదు, ఖచ్చితంగా చికిత్స చేస్తామని చెప్పి చెప్తున్నారు ఒక డాక్టర్గా. ఇప్పటికీ అక్కడ డాక్టర్లకు కావాల్సినటువంటి పీపీఎల్ కానీ ఇక్కడ మాస్కులు కానీ అందుబాటులో ఉన్నాయంటున్నారు, అలాగే కిట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ర్యాపిడ్ టెస్టులు చేస్తూ ఉన్నారు చాలా వేగంగా. అందుకే కరోనా కేసుల సంఖ్య కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది, అయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ కర్నూలు నుంచి డాక్టర్ ప్రభాకర్ గారు చెబుతున్నారు. అయితే రాజకీయ పరంగా మాత్రం ఆరోపణలు ప్రత్యారోపణ క్రమంలో కర్నూలులో చేయి దాటిపోయింది, కరోనా పరిస్థితులు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి అనేటువంటి ఒక ప్రాపగండ అయితే జరుగుతూ ఉంది. కరోనా కేంద్రంగా చేసుకుని ఇప్పుడు రాజకీయ దుమారం కూడా రేగుతూ ఉన్నటువంటి పరిస్థితులు అది ఎటువైపు